వెల్కమ్ టు లియో పాలిటిక్స్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో రెగ్యులర్ పార్టీ రమ్యారావు గారు ఉన్నారు. రమ్యారావు గారు నమస్కారం. నమస్కారం. రమ్యారావు గారు, మొత్తానికి మీ బాబాయ్ కేసీఆర్కు మరొక ఓటమి రుచి చూపించినట్టున్నారు ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో. చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టారు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం ఓల్డ్ టీఆర్ఎస్ టీమ్. చాలా కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్గా కూడా చెప్తున్నారు మొత్తం భారతదేశంలోనే. అధికారికంగా అనధికారికంగా కలిపి దాదాపు 2,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నారు. దళిత బంధుకు 1,500 కోట్లు, ఇతర స్కీమ్స్ వాటికి 500 కోట్లు, 200 కోట్లు పార్టీ పరంగా, ఇటు బీజేపీ వైపు నుంచి కూడా కొంత భారీగానే ఖర్చు చేసినట్టుగా చెప్తున్నారు. ఏంటి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత కష్టపడి ఎందుకు హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఓడిపోయింది? కేసీఆర్కు ఈ ఓటమి ఏం పాఠం, గుణపాఠం నేర్పింది అనుకుంటున్నారు? ఆత్మగౌరవము, అహంకారము అనేది అంతా జరిగినట్టు అనిపిస్తున్నాయి ఈ ఎలక్షన్స్. అహంకారం ముందు ఆత్మగౌరవం తలెత్తుకున్నది అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు. కానీ ప్రభుత్వం మనది, ఏం చేసినా నడుస్తుంది, ఎట్లా చేసినా అడ్డగోలుగా వేస్తే నడుస్తుంది అనేది ప్రజల తీర్పు ఎట్లుంది అనేది ఈ హుజూరాబాద్ రిజల్ట్ని బట్టి గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పద్ధతి లేకుండా వీళ్ళ కోసం మాది పై చేయి అని నిరూపించుకోవడానికి, మేము చెప్పిందే శరదాశాసనం అని నిరూపించుకోవడానికి పథకాలు పెడితే ప్రజలు ఆ పథకాలను కూడా పక్కకు పెట్టేసి వాళ్ళ నాయకుడిని గుండెలో పెట్టుకునే పరిస్థితి ఈరోజు కనిపించింది మనకి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని సీనియర్ నాయకులను, ఉద్యమకారులను, పనిచేసే నాయకులను ఇబ్బందుల పాలు చేయకుండా, మరి అట్లాంటి నాయకుల వల్లనే ఈరోజు ప్రభుత్వం వచ్చింది, నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా కదా అనేది ఆయన ఆలోచించుకొని చెప్పుడు మాటలకు ఇప్పటికైనా చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని పక్కకు పెట్టేసి పార్టీ మీద పట్టు తెచ్చుకొని ప్రభుత్వం పాలన మీద, ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరి ఓటమి ఇది? కేసీఆర్ ఓటమా, టీఆర్ఎస్ పార్టీ ఓటమా, లేకపోతే దీన్ని హరీష్ రావు బాధ్యత వహించాలా? ఎవరి ఓటమి ఇది ప్రధానంగా టీఆర్ఎస్ పరంగా చూస్తే? కేటీఆర్ ప్రచారానికి వెళ్ళింది లేదు, టీఆర్ఎస్ పార్టీ ఓటమే అనుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ కూడా వెళ్ళలేదుగా, ఓన్లీ హరీష్ రావేగా ప్రచారం చేసింది, మంత్రులు హరీష్ రావే కదా, ఎమ్మెల్యే. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంటే కదండి, వేరే కాదు కదా. సో టీఆర్ఎస్ పార్టీ ఓటమి, ఎందుకంటే ఇది ఒక హరీష్ రావు ఇనిషియేట్ తీసుకొని హరీష్ రావు పెట్టిన ఎలక్షన్ కాదు, హరీష్ రావు ఒక్కడే చేసినందుకు వచ్చిన రిజల్ట్ కాదు. ఇది టీఆర్ఎస్ పార్టీ, ఈ ఎలక్షన్ అనేది టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న, ఎట్లా అంటే రాజేందర్ గారిని బర్తరఫ్ చేసి ఆయన పోర్ట్ఫోలియో తప్పించినాక చిన్న స్థాయి వ్యక్తుల నుంచి మంత్రుల వరకు కూడా నువ్వు గులాబీ జెండా మీదే నువ్వు గెలిచినావు, నీ సింబల్ మీదనే, కేసీఆర్ గారు బొమ్మ మీదనే గెలిచినావు అనరాని మాటల్లో ఆయన్ని హింసించి రాజీనామా చేసే దిశగా రెచ్చగొట్టిప్పించిండు ఆయనను. ఆయన ఆత్మగౌరవం దెబ్బతిని ఆయన రాజీనామా చేసిండు. మరి ఆయన రాజీనామా ఇప్పుడు ఆయనను పంపించేసినాక ఆయన ఎమ్మెల్యే ఉంటుండే, ఆయన ఇండిపెండెంట్గా ఉంటారా, వేరే పార్టీకి వెళ్ళిపోతారా, పార్టీ పెట్టుకుంటారా అనేది అది సెకండరీ. కానీ వీళ్ళు అసలు రెచ్చగొట్టి ఆయనను నువ్వు రాజీనామా చేయి 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 అని ఇబ్బంది పెట్టేసింది. అది టీఆర్ఎస్ పార్టీ చేతులారి చేసుకున్నది కదా, వాళ్ళు కోరుకున్న ఎలక్షనే కదా, రాజేందర్ గారు కోరుకున్న ఎలక్షన్ కాదు కదా, వీళ్ళు కోరుకున్న ఎలక్షన్ కాబట్టి టోటల్ టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలా. ఈటల గారి మీద మాట్లాడిన ప్రతి నాయకుడు దీనికి బాధ్యత వహించాలి. ఇది ఒక కేసీఆర్ గారు, ఒక హరీష్ బాధ్యత వహించాల్సింది కాదు. పక్క పార్టీలకి వెళ్ళొచ్చి అప్పటికప్పుడు ప్రయోజనాలు పొంది, అప్పటికప్పుడు కమిట్మెంట్స్ తీసుకొని, అప్పటికప్పుడు పదవులు అనుభవించే వాళ్ళందరి పార్టిసిపేషన్ ఈ ఎలక్షన్లు ఉంది. అందరు కూడా ఈ ఓటమికి బాధ్యత వహించాలి, నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళని నమ్మి, వీళ్ళ చెప్పుడు మాటలు నమ్మి, వీళ్ళు మేము గెలిపించుకొస్తాము అని చెప్పేది నమ్మి కేసీఆర్ గారు అందరికీ అక్కడ బాధ్యత అప్ప చెప్పిండ్రు. హుజూరాబాద్లో మనం చూసినాం ఎంతమంది, వాడ వాడకు ఒక ఎమ్మెల్యే, మంత్రులు ఇంతమంది వెళ్ళి పనిచేసిండ్రు, ముఖ్యమంత్రి గారు ఇన్ని పైలట్ ప్రాజెక్టు పెట్టిండ్రు, ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చిన్న స్థాయి నాయకులు వెళ్ళి గ్రామాలను దత్తత తీసుకున్నట్టు వాడ వాడకు మకాం పెట్టిండ్రు. కనీసం వేరే పార్టీ నాయకులకు అక్కడికి వెళ్తే షెల్టర్ కూడా లేకుండా చేసేసిండ్రు, అట్లాంటి పరిస్థితి చేసేసిండ్రు. కొన్ని సందర్భాల్లో ఉన్నైతే మంచి రాజేందర్ గారికి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో అట్లాంటి లీడర్స్ను రాత్రికి రాత్రి 12 గంటల రాత్రికి కూడా వెళ్ళి తలుపు తట్టి అప్పటికప్పుడు కండువాలు మార్పించుకున్నారు. హరీష్ రావు గారు ముందుండి నడిపారు దుబ్బాకలో, సేమ్ దుబ్బాకలో ఎట్లా జరిగిందో హుజూరాబాద్లో కూడా అలాగే జరిగింది. కాకపోతే దుబ్బాకలో కేవలం హరీష్ రావుకే బాధ్యత అప్పచెప్పారు, కేసీఆర్ ఇతర వాళ్ళు పట్టించుకోలేదు, అక్కడ ఆయన పక్క నియోజకవర్గం కాబట్టి పోరాటం చేశారు, అక్కడ ఓడిపోయారు స్వల్ప మెజార్టీ. ఇక్కడ కూడా హరీష్ రావుకి బాధ్యత అప్పచెప్పారు, కాకపోతే అందరూ కలగజేసుకున్నారు, కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చారు, మంత్రులంతా
వచ్చారు, ప్రచారం చేశారు, అంతా జరిగింది. అయినా కూడా ఓటమి. హరీష్ రావుని బలిపశువుని చేసే ప్రయత్నంలో భాగంగా ఇది రెండోది అనే మాట కూడా ప్రచారంలోకి వస్తుంది. ఎట్లా చూడాలి? మీరు అన్నట్టు దుబ్బాక ఎలక్షన్ డిఫరెంట్, ఇది డిఫరెంట్ అండి. దుబ్బాకలా అనుకోకుండా రామలింగారెడ్డి గారు మరణం చెందారు కాబట్టి అక్కడ ఎలక్షన్ వచ్చింది. అందులో ఓన్లీ మీరన్నట్టు హరీష్కే ఇన్ఛార్జ్ ఇచ్చారు. హరీష్ ఒక్కడే సింగిల్ హోల్ అండ్ సోల్గా అక్కడ ఎలక్షన్ తన చేతుల మీద నడిపించాడు. ఇంత దారుణమైన ఓటమి అక్కడ రాలేదండి. దుబ్బాక డిఫరెంట్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి వరకు కూడా ఇనిషియేటివ్గా తీసుకొని ఇన్ని పథకాలు, ఇన్ని కోట్లు, ఇన్ని ఇంత చేస్తే కూడా ఒక్క హరీష్ ఒక్కడు ఉండి నడిపించలేదు. ఇక్కడ కేవలం హరీష్ అక్కడ లైవ్లో ఉండి మానిటర్ చేసేంటు. హోల్ అండ్ సోల్ దుబ్బాకకు హుజరాబాద్కు రిలేటెడే లేదు అసలు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ముఖ్యమంత్రి గారు అందరినీ ఇన్వాల్వ్ చేసిండ్రు ఇక్కడ. అయినా కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే మరి హరీష్ బాధ్యత కాదు కదా, దాంది ప్రభుత్వ వైఫల్యం అన్నట్టే కదండి. అంటే హరీష్ సామర్థ్యం మీద కూడా నమ్మకం తగ్గిపోయే అవకాశం ఉంది కదా. గతంలో ఎక్కడికి పంపిస్తే అక్కడ సీన్ని మొత్తం తిప్పేసి వచ్చేవాళ్ళు హరీష్ రావు. కానీ ఇప్పుడు ఎందుకు అంత ఈ అధికారం ఉంది, పోలీసు ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్ని రకాల అండదండలు ఉన్నప్పుడు సమయంలో కూడా హరీష్ రావు ఎందుకు సీన్ని మార్చలేకపోతున్నారు? ఎందుకు ఓటమి వస్తుంది అని ఎక్కడికి పోతే అక్కడ ఓటమి వచ్చేది కానీ కాదండి. హరీష్ ఒక్కడు చేస్తుంటే అది వేరే ఉంటుండే. ఇంత దారుణమైన పరిస్థితి టీఆర్ఎస్కి రాకపోతుండే. ఇంతమంది మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఇష్టం ఉన్నట్టు అర్థం పర్థం లేని అడగోలు మాటలు, అడగోలు వ్యవహారాలు, కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ప్రజాప్రతినిధులు అయి ఉండి చేయకూడని పనులు చేసుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ అవి కూడా లాస్ట్ మినిట్లో టీఆర్ఎస్ పార్టీకి దెబ్బైపోయినాయి. ఇది హరీష్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఓటమి వస్తుంది అనేది కానే కాదండి. ఇది హరీష్ వైఫల్యం అసలు కానే కాదు. పార్టీ ప్రెసిడెంట్ చెప్పిండు చేయాల్సిందే అక్కడ. అట్లా శాయశక్తుల ప్రయత్నం చేసిండు. హరీష్ ప్రయత్నం చేసినా అక్కడ హరీష్ ప్లేస్లో హరీష్ కాకుండా ముఖ్యమంత్రి గారు ఉండి చేసినా కానీ ఇదే రిజల్ట్ ఉంటుండే. ముఖ్యమంత్రి గారు ఉన్నా ఇదే పరిస్థితి ఉంటుండే. ఎందుకంటే హుజూరాబాద్ ప్రజలకు ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇన్ని పథకాలు ఇప్పటికిప్పుడు పెడుతున్నారు, ఇన్ని రోజులు పట్టించుకొని వాళ్ళు, ఇన్ని రోజులు మా నాయకుడు మంచికి చెడ్డకు అన్నిటికీ అందుబాటులో ఉండి మమ్మల్ని చూసుకున్నవాడు ఈటల రాజేందర్, ఇదివరకు ఎవరన్నా కనీసం ఇటు వచ్చి చూసింది ఉందా, చేసింది ఉందా? మరి ఇప్పటికిప్పుడు ఇన్ని రోజులు లేని పథకాలన్నీ ఇప్పటికిప్పుడు పెట్టి ప్రలోభాలకు గురి చేసి ఇచ్చేస్తున్నారు. ఈ పథకాలన్నీ వచ్చింది కూడా ఈటల రాజేందర్ వల్లనే వచ్చింది అనేది ప్రజలు అర్థం చేసుకొని ఆయన మీద ఉన్న అభిమానము, ఈ పథకాలన్నీ కూడా ఆయన వల్లనే వచ్చినాయి కదా అనే దాంట్లో ఈటల వైపు అందరు. అంటే గంగుల కమలాకర్ మొదట్లో బాగా అడావుడు చేశారు, తర్వాత కూడా కొంత తిరిగినట్టు, మధ్యలో కరోనా వచ్చి కొద్దిగా గ్యాప్ వచ్చినట్టుంది. గంగుల కమలాకర్ రోల్ని ఏ రకంగా చూడాల్సి ఉంది? ఈటల రాజేందర్ మీద వన్ సైడ్గా కాల్ దువ్వారు ఆయన, చాలా గట్టిగా హార్ష్గా విమర్శలు చేశారు. 1-to-1 ఇద్దరి మధ్య చాలా పెద్ద ఇదే జరిగింది. అసలు రిజల్ట్ కార్డుకి వచ్చినప్పుడు మరి ఇంత ఇదిగా ఉంది, ఎవరు గంగుల కమలాకర్ బాధ్యత కూడా ఉంటుంది కదా ఎంతో కొంత. నేను చెప్పాను కదండి ప్రతి ఒక్కరి బాధ్యత, ఇది ఒక ముఖ్యమంత్రి గారి బాధ్యత కాదు, ఇది ఒక హరీష్ బాధ్యత కాదు, అక్కడ ఇన్వాల్వ్ అయిన ఈ ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి టీఆర్ఎస్ నాయకుడి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు గెలిస్తే మాత్రం మాదే విజయం అందరు కదా, పార్టీ మొత్తం అందరు సంబరాలు చేసుకునే వాళ్ళు, అందరు గల్లలు ఎగిరేసే వాళ్ళే కదా. మరి దీంట్లో కూడా బాధ్యత. మీరు అన్నట్టు గంగుల కమలాకర్కు కరోనా లేదు, పాడు లేదు, ఆయన వల్ల పట్టలేదు అనేది కరోనా నిపం పెట్టేసి ఆయనను పక్కకు పెట్టేసిండు. ఎందుకంటే ఇంకా అక్కడ ఆయన వెళ్ళేసరికి ఇంకా రివర్సే అవుతుంది, ఇంకా నష్టమే జరుగుతుంది, ఆ నష్టాన్ని ఇంకా పూడ్చుకోలేము అని తొందరగా గ్రహించుకొని ఆయన పక్కకు పెట్టేసిండు. గంగుల కమలాకర్ ఎందుకు అంటే అంత ఆ రేంజ్లో రెచ్చిపోయిండు అంటే ఇంకా ఈ జిల్లాకు నేనే హీరోను, నేను ఒక్కనే మంత్రిని, ఇంకా నేను అన్నదే నాకు ఆడింది ఆట, పాడింది పాట అనే దాంట్లో ఆయన ఇంకా ఈటలు వెళ్ళిపోయినారు కాబట్టి నాకు అడ్డు అదుపు ఉండదు ఇంకా అనే దాంట్లో ఆయన. కానీ చూపించాలిగా మరి అదేమి కనపడలేదు కదా. అది కనపడలేదండి, కనపడకపోయేసరికి ముఖ్యమంత్రి గారు ఆయనను కరోనా పేరుతో బ్యాకప్ చేసేసాను కదా, బ్యాకప్ అయిపోయింది కదా. కొప్పులు ఈశ్వర్ లాంటి సౌమ్యుడు కొంచెం ఈటల రాజేందర్తో మంచి దోస్తానం ఉంది, పర్వాలేదు, మంచి తెలంగాణ వాది అనుకున్న ఆయన కూడా ఈటల మీద చాలా పెద్ద విమర్శలకు దిగిన పరిస్థితి ఉంది. కట్లు కట్టుకొని డ్రామాలు ఆడతాడు, అది ఇదని కొన్ని కామెంట్ చేసినట్టున్నాడు. కొప్పులేశ్వర్ కూడా పాపం చివరికి వీళ్ళ మాయలో పడిపోయినట్టున్నారు కదా. అందరు పడిపోయినండి. పార్టీ లైన్లు ఉన్నప్పుడు తప్పదండి, లేకుంటే పార్టీ నుంచి వెళ్ళిపోవాలి. ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఎట్లా చెప్తే అట్లా చదవాలి, అట్లనే పనిచేయాలి అంతే.
రెండు అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్ ఏమన్నా ఇంపాక్ట్ ఉందంటారా? చాలా ఈక్వేషన్స్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. బీసీ యాంగిల్, యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు, పేదోడు, ఇట్లాంటివి ఏదో అంటే ఈటల రాజేందర్ని ఇటువైపు పెట్టి, గెలు శ్రీనివాస్ని ఇటువైపు పెట్టి ఈక్వేషన్స్ చేసినట్టున్నారు. కానీ ఎక్కడ తాసులో నిలబడలేదు అనుకుంటా కదా. కేసులు, రెండు గుంటలు, 200 ఎకరాలు అనుకుంటూ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు. అది ఇంత పేదోడు, ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడు అనుకుంటూ, కానీ అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. మరి 2 గుంటలు 2 ఎకరాలోడు 200 మీద పోటీ చేస్తున్నప్పుడు చాలా చూశాను నేను సోషల్ మీడియాలో, మహిళలే అడిగారు 2 గుంటలోడు మరి 6,000 ఎట్లా వంచుతున్నాడు, క్వశ్చన్ చేసే కాడికి మహిళలు వచ్చేసిండ్రు. అంటే హుజూరాబాద్ ప్రజలు కూడా చైతన్యులు అయినరు. అంతకుముందు గెల్లు శ్రీను అనే అతను హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళే ఇద్దరు కావచ్చు, కానీ గెల్లు శ్రీను ప్రజలకు వెళ్ళి ప్రజల తరఫున బాధ్యతలు తీసుకున్నది ఉద్యమంలో బాధ్యత తీసుకోవడం వేరు, కాన్స్టిట్యున్సీ ప్రజల బాధ్యత తీసుకోవడం వేరు. ప్రతిదానికి ఈటల గారే మంచి చెడ్డకు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి గెల్లు శ్రీను అనేటట్టు ఉద్యమ నాయకుడు కాదని ఎవరు అనట్లేదు, విద్యార్థి నాయకుడు, అంతవరకే కదండి ఆయన పాత్ర. అది అంత ఎక్కడ మ్యాచ్ కాలేదనుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది జనాలు ఆ కోణంలో అసలు చూడనే చూడలేదు. ఈటల రాజేందర్కి గెల్లు శ్రీనివాస్ అనే అభ్యర్థి అసలు మ్యాచ్ కానట్టుగా ఇప్పుడు మన రిజల్ట్ బట్టి అర్థమవుతుంది. అంతే కదండి, ఇప్పుడు వీళ్ళ అహంకారం కూడా, వీళ్ళు ఒక మాటలు కూడా మాట్లాడినరు, మేము అక్కడ ఏ కుక్కను పెట్టినా ఆ కుక్క గెలుస్తుంది, టీఆర్ఎస్ గుర్తు జెండా, ఆ రకంగా మాట్లాడినరు. అంటే అక్కడ కారు సారు సార్ బొమ్మనే వర్కౌట్ అవుతుంది అనే దాంట్లో వాళ్ళు ఆ మైఫిల్ ఉండిరి. ఎవరిని పెట్టినా కలుస్తుంది, వాళ్ళు ఒకటే ఆలోచించారు, బీసీ బీసీ అవుతుంది ఈటల రాజేందర్ గారి మీద, మళ్ళీ విద్యార్థి నాయకుడు అవుతుంది, ఇంకా మేము పథకాలు పెడుతున్నాం, డబ్బులు పెడతాం, కేసీఆర్ గారు బొమ్మ వర్కౌట్ అవుతుంది, ఇంతమంది వెళ్ళి పని చేస్తున్నాం, ఇన్ని నెలల నుంచి చేస్తున్నాం, డెఫినెట్గా అసలు చిత్త ఓడిస్తాం ఈటల రాజేందర్ గారిని అని వాళ్ళ భ్రమలల్లో ఉండిరి. కానీ ఆ భ్రమలు పటాపంచలు అయిపోయినాయి ఈరోజు. కానీ చాలామందికి తెలుసండి ఆ అభ్యర్థి ఏదో బీసీ యాంగిల్ అయినకి ఇచ్చిండ్రు, కానీ ఈటల రాజేందర్ గారిని తట్టుకోవడం గెల్లుతోటి వర్కౌట్ అవ్వదని ఈటల రాజేందర్ గారు కూడా ఒక సందర్భంలో సవాల్ వేసిండ్రు వీళ్ళు ఇబ్బంది పెట్టేదానికి, హరీష్ నువ్వు వస్తావా నా మీద పోటీకి, కేసీఆర్ నువ్వు వస్తావా నా మీద పోటీకి అని అన్నారు. కానీ డబ్బు చాలా భారీ ఎత్తున పంచారు అనేది ఓపెన్ సీక్రెట్ లాగా తయారైంది. 6,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, ఇంటికి 50,000, 40,000 వెళ్ళే, ఒక్కొక్క ఇంటికి 100,000 రూపాయలు కూడా ఇచ్చారు. ఇట్లా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇంత అమౌంట్ వెళ్ళిన తర్వాత ఇంకా ఓటర్లు మారే అవకాశమే లేదు, ఖచ్చితంగా టీఆర్ఎస్కు మొత్తం ఓట్లు వాళ్ళకే పడతాయి అన్నట్టుగా జరిగింది. కానీ డబ్బులు తీసుకొని కూడా ఓటేసినట్లేరు చాలామంది. వేయలేదండి డబ్బులు తీసుకొని కూడా, అస్సలు వేయలేదు. ఎందుకంటే ఈ డబ్బులు కూడా ఇవి ఈటల రాజేందర్ వల్లనే వస్తున్నాయి, పథకాలు ఈటల రాజేందర్ వల్లనే వస్తున్నాయి, అన్నీ కూడా ఈటల రాజేందర్ వల్లనే వస్తున్నాయి. ఆ డబ్బు కూడా మనదే అనేది కొంతమంది మహిళలు అయితే ఆల్రెడీ అన్నారు కూడా, నాకు కూడా చాలామంది ఫోన్ చేశారు, చాలామంది అన్నారు సోషల్ మీడియాలో, మేము అడగని బతుకమ్మకేమో 200 పాలిస్టర్ పేగులు ఇచ్చిండ్రు, ఇప్పుడేమో మేము అడుగుతున్నా మాకు 6,000 ఇంటింటికి ఇస్తలేరు, కొందరికి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తున్నారు, అందరికి ఇస్తలేరు, మరి అప్పుడు మేము అడిగిన మా బతుకమ్మ చీరలు 200 బతుకమ్మల చీరలు అవి ఎందుకు వంచిండ్రు, మరి అవి ఎట్లా వంచిండ్రో, ఇవి కూడా 6,000 కూడా అట్లే వంచాలి కదా అని ఆ మహిళలు అడిగే కాడికి వచ్చిండ్రండి. అంటే డబ్బులు ఇచ్చి చెడ్డ పరిస్థితి వచ్చిందేమో, అంటే కొంతమందికి ఇవ్వక కొంతమందికి డబ్బులు ఎక్కడికండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక నాయకులకు చేరినాయి, కానీ అక్కడ వీళ్ళు ఓటర్లకు చేరలేదు మొత్తం డబ్బులు, కొందరికే చేరినాయి, 25% చేరినాయి, మిగతా 75% నాయకుల చేతుల్లోనే ఉండిపోయినాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఏం డబ్బులు పంచలేదండి, ఈటల రాజేందర్ నుంచి జనం ఏం డబ్బులు ఆశించలేదంటారా? నేను కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ చూశానండి, మహిళలు మాట్లాడారు, మాకు కావాలని టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మేము ఈటల రాజేందర్ మనుషులం అని అనుకొని, అయినా కూడా మేము అడగట్లేదు, మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేమే మా డబ్బులతోటి మేము ఈటల రాజేందర్కు తిరుగుతాం, మేమే పనిచేస్తాం ఈటల రాజేందర్కు, ఈటల రాజేందర్ని గెలిపించుకుంటాం అన్నవి కూడా బయటకు వచ్చినాయండి. అంటే ఆయన మీద అభిమానం అంతా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇవ్వనప్పుడు ఈటల రాజేందర్ డబ్బులు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మేము అడగము ఈటల రాజేందర్ను, మా డబ్బులు పెట్టుకొని మేము తిరుగుతాము అని మహిళలు అన్నారు అని అంటే ఈటల మీద అభిమానం ఉన్నట్టే కదండి. ఏంటి ఈటల రాజేందర్ గెలుపుకు ప్రధానమైన మీ అంచనా ఏంటి, సానుభూతి పనిచేస్తుంటారా లేకపోతే కేసీఆర్ అహంకారం అనే కాన్సెప్ట్ ఏమైనా పనిచేస్తా, అంటే ఎందుకు కేసీఆర్కి ఇంత అహంకారం, ఎందుకు ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఇంతలా వేధించాల్సిన అవసరం ఏముంది అనే ఒక క్వశ్చన్ మార్క్తో
ఈటల వైపు జనం మొగ్గారనుకోవచ్చా, ఎట్లా చూడాలి? డెఫినెట్గా సానుభూతి పనిచేసింది. 60% ఈటల గారిని ఇబ్బంది పెట్టిన గత 5 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి చదువుకున్న వాళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళ వరకు కూడా హుజూరాబాద్ ప్రజలను కాకుండా టోటల్గా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారు, కావాలని చేస్తున్న చర్యలుగా గమనించారు. కాబట్టి ఈటల గారి మీద 60% సానుభూతి ఉంది. తర్వాత ఆ ప్రజల ఆయన ప్రజలతోటి హుజూరాబాద్ ప్రజలతోటి మమేకమై ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆ అభిమానం కూడా ఉంటుంది. దాంతోపాటు ఇంత ఒక్కడి మీద ఇన్ని వందల మంది నాయకుల ఇప్పటికిప్పుడు పథకాల ఆ పథకాలు కూడా అందరికీ రీచ్ అవ్వలేదు కదా, అవి కూడా అన్నారు కదా మాకు రాలేదు దళిత బంధు అనేది కూడా ఎక్కడికక్కడ మనం చూసాం కదా. అట్లా ఈ పథకాలు పెట్టి ఇంకా కోరి నష్టం తెచ్చుకున్నారు, కోరి కష్టాలు తెచ్చుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఈ పథకాలు పెట్టకుండా ఇంత వందల మందిని అక్కడ మోహరించకుండా మామూలుగా అన్ని ఎలక్షన్స్ లాగా ఎలక్షన్స్ పోయాలంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుండే, కానీ వాంటెడ్గా ఏరుకోరి కష్టాలు తెచ్చుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఇటర్లా అందరూ మళ్ళీ అసెంబ్లీలో నాకు కనపడుద్దని కేసీఆర్ అల్టిమేటం జారీ చేశారట కదా, మరి తప్పదు కదా ఇవన్నీ చేయాల్సి వచ్చిందేమో. అవన్నీ చేసినా ఇప్పుడు రిజల్ట్ ఏమొచ్చిందండి? ఇంత ఈ పథకాలు పెట్టి ఇంత మొహరింపు జరిగి అధికార బలము అంగబలము అర్ధబలము అన్నీ ఎన్ని చూపించినా కూడా ప్రజలు ఈరోజు సానుభూతియే వర్కౌట్ అయింది కదా సంచుల ముందు, సొమ్ము కంటే సానుభూతి ఇక్కడ వర్కౌట్ అయింది. అంటే దీన్ని బట్టి అందరు గుణపాఠం తెచ్చుకోవాలి. ఓ కేసీఆర్ గారు కాదు, ఇప్పుడు ముందు ముందు ఎవరైతే ఎలక్షన్లో కాంటెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ప్రజలతోటి మమేకమై పని చేసుకోవాలి, ప్రజల గుండెల్లో ఉండాలి అనుకోవాలి. కానీ డబ్బులు ఉంటే ఏదైనా చేస్తాము, డబ్బుతోటి అన్నీ నడిపిస్తాము అనే దానికి ఇంకా నడవదు. డబ్బుది పని చేయదు, ప్రజలతోటి ఉండాలి, ప్రజల మన్నన పొందాలి అనేది ఈ ఎలక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఈటల రాజేందర్కు బీజేపీ యాడ్ అయిందంటారా? బీజేపీ నిజానికి అక్కడ ఏమీ లేదు. 2018 ఎలక్షన్లో చూస్తాం వాళ్ళు 1400 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా బీజేపీ అభ్యర్థి అక్కడ గెలిచారు. ఇది ఈటల రాజేందర్ గెలుపులాగా చూడాలా, బీజేపీ గెలుపులాగా చూడాలంటారా? లాస్ట్ టైం అక్కడ 1700 వచ్చాయి హుజూరాబాద్లో. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు 20-25 వేల మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది అంటే డెఫినెట్గా అది ఈటల రాజేందర్ గారిది ఉంటుంది. దాంతోపాటు బీజేపీ నాయకులు కూడా యునైట్గా మంచిగా వర్క్ చేశారు మనం చూసాం కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం ఎంత ప్రెస్టేజ్గా తీసుకొని ఎన్ని పథకాలు పెట్టినా కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఆ సింబల్ కానీ ఆ నాయకులు కానీ ఈటల గారి వ్యక్తిగతం కానీ అవన్నీ అక్కడ వర్కౌట్ అయిపోయి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కదండి. అంటే బీజేపీకి కూడా ఎంత కొంత ఉపయోగం ఉంటుంది అంటారా ఈ గెలుపు, మన దుబ్బాక గెలవడం ఇప్పుడు ఈటల గెలవడం బీజేపీ తరఫున 3 సీట్లు అయ్యాయి వాళ్ళకు. డెఫినెట్గా మంచి బూస్టింగ్ కదా అండి, చాలా మంచి బూస్టింగ్ కదా. ఇప్పుడు రఘునందన్ రావు గారు గెలవడము, ఈటల రాజేందర్ గారు గెలవడము ఇది ఒక మంచి బూస్టింగ్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో బీజేపీ బలపడాలనుకుంటున్నప్పుడు ఈ గెలుపు అనేది వాళ్ళకి చాలా మంచి బూస్టింగ్ కదా. అంటే చాలామంది నాయకులు కుప్పలు తెప్పలుగా టీఆర్ఎస్లో చేరినట్టున్నారు. కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి వెళ్ళారు, అక్కడ టీఆర్ఎస్ని గెలిపిస్తా ఈటల రాజేందర్ని ఓడిస్తా అని శపథం చేసినట్టున్నారు. చివరికి టీఆర్ఎస్ ఓడిపోయిన పరిస్థితి. కానీ కౌశిక్ రెడ్డికి వ్యక్తిగతంగా లాభం జరిగినట్టు కనిపిస్తుంది, ఎమ్మెల్సీ అవుతున్నట్టున్నాడు ఆయన. మీరు అన్నట్టు కుప్పలు కుప్పలు పోయి అక్కడ చిత్త కుప్ప పేరుకుంది అంతే టీఆర్ఎస్లో, అంతే తప్ప అక్కడ ఇప్పుడు ఈ కుప్పలు పోయి చిత్త తయారైంది కాబట్టి ఇంత చిత్త పరిస్థితి వచ్చేసింది ఈరోజు. కౌశిక్ రెడ్డి ఇదే కాంగ్రెస్లో ఉండి ఉంటే ఈరోజు పరిస్థితి వేరే ఉండేది, కానీ ఇది ఆయనకైనా చేతులారా చేసుకున్నది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి లాంటి వానికి ఇమీడియట్గా 6 రోజులకే క్యాబినెట్లో తీర్మానం పెట్టి గవర్నర్ గారి దగ్గరికి పంపించి ఆమోదించండి ఎమ్మెల్సీగా అనడము, ఆ తర్వాత ఇంకా వేరే నాయకులను వేరే పార్టీల నుంచి ఆగ మేఘాల మీద జమ చేసుకో తీసేసుకోవడము ఇవన్నీ కూడా మైనస్ అయిపోయినాయండి. విద్యార్థి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏంటి అసలు ఇప్పటికిప్పుడు ఒక్క వ్యక్తి కోసం ఒక్క ఈటల రాజేందర్ కోసం ఇంతమందిని అతన్నేమో నెట్టేసినట్టు నెట్టేసిండ్రు, బిడలు పెట్టి గెంటేసినట్టు గెంటేసిండ్రు. వీళ్ళందరికీ ఏమో ఇప్పటికీ మరీ 6 రోజులు వేరే ప్రజల కంటే ముందు టీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులే బాధపడ్డారు, మాట్లాడుకున్నారు. మేము ఉద్యమకాలం నుంచి ఉన్నాము,
అన్ని ఓడగొట్టుకున్నాము, ఇప్పటికీ శాయశక్తుల పనిచేస్తున్నాము, అయినోళ్ళం ఉన్నాం, కానోళ్ళం ఉన్నాం, ఆశించేటోళ్ళు ఉన్నాము, మాకు దిక్కులేదు. 6 రోజులు వచ్చిన మనకి ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఏంది అనేది, అసలు ఈరోజు ఈ టీఆర్ఎస్కు ఇంత దరిద్రపైన ఓటమి వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిందే, ఇది వాళ్ళకు వాళ్ళు చేసిందే. ఈటల రాజేందర్ గారు గెలవాలని శతవిధాల మనసుల కోరుకున్నారు. అట్లా ఈ ఓటమి వచ్చేటట్టు పిచ్చి పిచ్చిగా కావాలని ఇప్పుడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారండి, ఇదెవరు చేసుకున్నది కాదు. కౌశిక్ రెడ్డి వాళ్ళు ఏమీ లాభం ఏం జరగలేదంటారా? ఎంతో ఎంతో వాళ్ళ మండలంలో ఓట్లు వేపించి ఉంటాడు కదా. నేను మొన్న 30th రోజు చూశానండి, ఆయన పోలింగ్ బూత్కి వెళ్తే తరిమిండ్రు. ఇంకా ఆయన వల్ల ఎక్కడ వర్కౌట్ అయినట్టు, ఏం వర్కౌట్ అయినట్టు చెప్పండి మీరే. పర్సనల్గా మాత్రం ఉపయోగం జరిగినట్టేగా ఎమ్మెల్సీగా అవుతున్నాడు కదా. వస్తే కంటిన్యూ ఎమ్మెల్సీ అవుతుందంటారా, లేకపోతే ఈ ఓటమి దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు మళ్ళీ ఏమన్నా దాన్ని పక్క జరిపే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఆయన 6 రోజుల ఎమ్మెల్సీ అనగానే ఏడుపు రాగాలు తీసేవాళ్ళు తీసిండ్రు టీఆర్ఎస్ పార్టీలో. ఇంక ఇప్పుడు ఈ ఓటమి తర్వాత కూడా కౌశిక్ రెడ్డిని ఇంకా ఎమ్మెల్సీ వేస్తా అని కేసీఆర్ గారు అంటే అసలు ఇంకా దాంట్లో అర్థం ఉంటుందా? అసలు మళ్ళీ గనక కౌశిక్ రెడ్డిని ఇంకా ఎమ్మెల్సీ అంటే మటుకు ఇంకా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు? ఆశించిన వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఎటు పోయే వాళ్ళు అటు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు? తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న ఎల్రమ్ను తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నారు. హుజూరాబాద్ ఈక్వేషన్స్ని సెట్ చేయడం కోసం ఒక బీసీ వీటల రాజేందర్కు సమానంగా ఏదో ఉండాలి, అట్లా అఖిలేష్ పద్మశాలి అట్లా తెచ్చిపెట్టుకున్నారు. మొన్న దళిత బంధు ఇష్యూ ఇదంతా తీసుకొచ్చి మోతుకుపల్లి నరసింహ లాంటి సీనియర్ నొక్కల్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇట్లా చాలా పెద్ద పెద్ద సీనియర్లు అనుకున్న వాళ్ళని కూడా తెచ్చిపెట్టుకున్నారు కదా. ఇదేం కొంచెం ఇసుమంతా కూడా ఏం చూపించలేదంటారా హుజూరాబాద్లో? ఒకటండి, వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టు ఇటు హుజూరాబాద్ ఎలక్షన్స్కు పనికి వస్తుంది వీళ్ళు. నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యామిలీ మెంబర్స్ని అకామిడేట్ చేయడానికి కూడా, అక్కడ లైన్ క్లియర్ జగిత్యాల లైన్ క్లియర్ చేయడానికి కూడా ఉంటుంది అనే దాంట్లో రెండు విధాల కేసీఆర్ గారు ఆలోచించి అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జగిత్యాల నుంచి కవిత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కాంటెస్ట్ చేయాలి కాబట్టి అక్కడ ఎల్రామన్న గారిని తీసేసుకుంటే లైన్ క్లియర్ అయిపోతుంది. ఇంకా అక్కడ ఎవరు ఉంటారు? జీవన్ రెడ్డి గారు ఒకరు ఉంటారు అంతే కదా, ఇంకెవరు ఉండరు కదా. సిట్టింగ్ ఏం ఎడిపోతాడు? సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా టీఆర్ఎస్కి, ఎక్కడ పోతాడండి? ఇస్తే వేస్తాడు, లేకుంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని అంటారు తర్వాత. ఏదో ఒకటి ఇస్తామంటారు కదా, ఏదో ఒకటి అకామిడేట్ చేస్తాం నిన్ను అని అంటారు కదా. బాస్ చెప్పినప్పుడు వినాల్సిందే కదా. ఏంది ఈసారి ఎంపీగా పోటీ చేయదా కవిత గారు జగిత్యాల ఎమ్మెల్యేనా? వాళ్ళ పార్టీ లీడర్లే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎంపీగా గెలవరేనా, లేకపోతే స్టేట్ పాలిటిక్స్లో ఉండాలనా, ఏంటి వాళ్ళు వచ్చిన? ఆల్రెడీ ఎమ్మెల్సీ కదా, రేపు మళ్ళీ ఇప్పుడు మొన్న అయిపోతుంది, అయిపోయినా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఆమెకు దొరుకుతుంది కదా. 6 ఇయర్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కేటీఆర్ను సీఎం చేయాలనుకున్నప్పుడు ఈమె గట్టిగా నేనే సీఎం కావాలి, లేకుంటే నన్ను మంత్రి చేయండి అంటే గట్టిగా మాట్లాడుతుంది కాబట్టి. సో కేటీఆర్కు లైన్ క్లియర్ చేయాలన్నప్పుడు నన్ను మంత్రిని చేస్తేనే నేను ఓకే అని అన్న పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు తప్పని పరిస్థితిలో డెఫినెట్గా ఆమెను మనకు రెండు మాటలు వినబడుతున్నాయి. మంచిర్యాల కాన్సన్ట్రేట్ చేస్తుంది జగిత్యాల అనేది. జగిత్యాలలో కవిత వెళ్ళి డబుల్ బెడ్రూమ్ పథకాలు కానీ వాటి గురించి కానీ వెళ్ళి శాంక్షన్ చేయించడం, మాట్లాడడం, వెళ్ళడం చూస్తున్నాం కదా. అట్లా ఈ దళిత బంధు పథకానికి ఇప్పుడు ఈయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా నాకు పనికొస్తాడు అనే దాంట్లో మోతుకుపల్లి గారిని తీసుకున్నారు. అట్లా ఏం ఉపయోగం కనిపించలే, 0%. ఇద్దరి వల్ల కానీ ఇంకా మిగతా తీసుకున్న నాయకులు అందరి వల్ల కూడా పెద్ద అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ పనికిరాలే కావచ్చు వాళ్ళు, కానీ భవిష్యత్తులో కాదు. వాళ్ళకు వాళ్ళు అయితే సర్వైవ్ అయిపోయినారు కదా. వాళ్ళకి ఏం హామీలు ఇచ్చినారో కేసీఆర్ గారు, వాళ్ళకి ఇచ్చిన హామీలు వర్కౌట్ అయితే వాళ్ళు సర్వైవ్ అయినట్టు కదా, పార్టీకి కాకుండా ప్రభుత్వానికి కాకుండా ఈ ఎలక్షన్ కాకుండా కూడా. రైట్, వీళ్ళ మధ్యలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటండి? కాంగ్రెస్ కనీసం 3,000 ఓట్లు కూడా రాని పరిస్థితి ఘోరం. డిపాజిట్ అన్న వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. ఓ 20,000 అన్న, ఓ 10,000 అన్న వస్తే మర్యాద దక్కేది, కనీసం 3,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏంటి కాంగ్రెస్ ఇంతగా ఎందుకు బ్రష్ పెట్టిపోయింది హుజూరాబాద్లో? కౌశిక్ రెడ్డి చేసిన పని, లేకపోతే రేవంత్ రెడ్డి చేసిన పని వర్కౌట్ కాలేదంటారా? అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పు పట్టడానికి లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్నటికే మొన్న ఇంకా నాకు తెలిసి 6 నెలలు కూడా కాలేదు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యి. 100 డేస్ మొన్నే. సో మరి ఈటల గారు ఎప్పుడైతే రాజీనామా చేసినారో ఆయన అప్పటి నుంచే గడప గడపగా తిరగడం స్టార్ట్ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా లేట్ డిసిషన్స్ ఉంటాయి మనకు తెలిసిందే. లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ డిక్లేర్ అవుతాడు, క్యాండిడేట్ కనీసం వెళ్ళి ఇల్లు టచ్ చేయడానికి కూడా టైం లేకుండా అయిపోయింది. వెంకట్ ఇప్పుడు ఏ హుజూరాబాద్ క్యాండిడేట్ అయితే ఉన్నాడో ఆ అభ్యర్థి మంచి విద్యార్థి నాయకుడు. వాస్తవంగా 7 సంవత్సరాల నుంచి విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తూనే ఉన్నాడు.
టైం మీద ఆయనను డిక్లేర్ చేసేసిండ్రు. అయినా కూడా వీలైనంత వరకు ఆయన వెళ్ళిపోయిండు. ఏది వెళ్ళిపోయినా ఒక ప్రభుత్వమే ఈటల రాజేందర్ గారిని తట్టుకోలేకపోయినప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎట్లా తట్టుకుంటాడండి? అక్కడ కష్టం కదా. కాంగ్రెస్ క్యాడర్ కూడా వీలైనంత వరకు చేయాలనుకున్నారు, కానీ ఆ పని చేయాలనుకున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడా ప్రభుత్వం అబ్జర్వ్ చేసి వాళ్ళను కూడా కేసులు పెడతామని అదని ఇదని బెదిరించి కనీసము పనిచేయడానికి వెళ్ళిన నాయకులను ఇబ్బంది పెట్టడం, అక్కడ ఇల్లులు దొరకకుండా చేయడము, హుజూరాబాద్లో రకరకాలుగా ప్రభుత్వం వేధించింది కదండి. అటు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయితే ఏదో జరిగిపోతుంది, బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తారు కాంగ్రెస్ పార్టీని, ఇట్లా చాలా ప్రచారం జరిగింది కదా. ఆయన పిసిసి అధ్యక్షుడయి ఆయన స్వయంగా ప్రచారం చేసిన తర్వాత కనీసం ఆయన అభిమానులు ఓట్లు వేసిన ఒక 10,000 ఓట్లు రావాల్సిన ఇది కదా అనే ఒక మాట వస్తుంది కదా, దానికి ఎట్లా రేవంత్ సమాధానం చెప్పుకుంటాడు? ఓటమికి నాదే బాధ్యత అని ఆయన చెప్తున్నారు, కానీ బాధ్యత తీసుకోవడం అది కాదు కదా. ఎలక్షన్ పేరు మీద 20 మందిని స్టార్ క్యాంపెయినర్లు వేశారండి, మనం చూసాం కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఎంతమంది వెళ్ళి పనిచేసినరండి? అక్కడ పని చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు గెలిపొస్తే మాది అందరం అలా వాటా వంచుకుంటాము అన్నప్పుడు పనిచేయడంలో కూడా వాటా తీసుకోవాలి కదా, అందరు పని చేయాల్సిన అవసరం ఉంది కదండి. మరి ఎంతమంది వెళ్ళి పనిచేసినారు అక్కడ? ఒక పిసిసి ప్రెసిడెంటే నాకు తెలిసి 5 సార్లు వెళ్ళినట్టున్నాడు నామినేషన్తో సహా. నామినేషన్తో కలిపి 4 సార్లు వెళ్ళి 4 సార్లు వెళ్ళిండు పిసిసి ప్రెసిడెంటే. పిసిసి ప్రెసిడెంటే నామినేషన్తో కలుపుకొని 4 సార్లు వెళ్ళినప్పుడు స్టార్ క్యాంపెయినర్లు ఉన్న వాళ్ళు అసలు కొందరు వెళ్ళని దాఖలా కూడా ఉంది కదండి. ఆ జిల్లాల ఇన్ఛార్జ్ జగ్గారెడ్డి ఆయన అసలు అటువైపు మొహం కూడా చూపించలే. అదేనండి, ఇప్పుడు సమిష్టిగా యునైట్గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎట్లయితే పనిచేశారో 1600 గతంలో రాని ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీకి అందరు పనిచేస్తే ఈరోజు ఎట్లుంది పరిస్థితి? మరి ఒకప్పుడు ఆల్మోస్ట్ ఈటల గారిని డి అంటే డి అన్నాడు కౌశిక్ అప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్గా. మరి అట్లాంటి ప్లేస్లో ఇప్పుడు 3,000 రానే పరిస్థితి వచ్చింది అని అంటే నాయకులు కూడా ఎవరు వెళ్ళి పనిచేసారు? నాయకులందరికీ కూడా బాధ్యత ఉంటుంది కదా, వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎవరైతే మాకు టికెట్ రాలేదని డిసప్పాయింట్ అయ్యి నిరుత్సాహంగా ఉన్నారో వాళ్ళని కలుపుకొని ఈ ఇన్ఛార్జ్లుగా వెళ్ళే వాళ్ళు కానీ స్టార్ క్యాంపెయినర్లు కానీ లీడ్ తీసుకొని ఒక పిసిసి ప్రెసిడెంట్ మీద నేను నెట్టకుండా వీళ్ళందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. వెంకట్ని బలి పశువులు చేశారు అని జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అప్పుడే మొదలు పెట్టారు, ఎట్లా చూడాలి ఇది? కోమటిరెడ్డి అయితే మేము ఈటల రాజేందర్కి సపోర్ట్ చేస్తామని ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. కాంగ్రెస్ ఎంపీ ఆయన, ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. జగ్గారెడ్డి ఆ వరంగల్ అనుకుండా ఆ జిల్లాల ఇన్ఛార్జ్ కూడా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అటు పోలేదు. ఆయన ఎప్పుడు వెంకట్ను బలి పశువు చేశారు, రేవంత్ రెడ్డి స్టామినా ఇదేనా అంటూ ఆయన ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అవునండి, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మాట్లాడుతున్నారు, నేను కూడా చూశాను. కొందరు ఏమో కౌశిక్ రెడ్డి నాకు బంధువు, నేను ఎట్లా వెళ్ళి పనిచేయాలి అని ఇన్ఛార్జ్ చేసిన వాళ్ళు తప్పుకున్నారు. కౌశిక్ రెడ్డిని మాకు దగ్గర బంధువు అవుతాడు, మేము ఎట్లా వెళ్తాం ఎట్లా పనిచేస్తాము అని అట్లా అన్న వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఉండి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని నాకు బంధువు అవుతాడు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో ఉన్నాడు, నేను ఎట్లా పనిచేయాలనుకునే నాయకులు ఉంటే మరి పరిస్థితి ఇట్లుండకుంటే ఎట్లుంటుందా అండి? అంతే కదా, అధిష్టానం ఒకసారి డిసైడ్ చేసింది, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేసిండ్రు. పిసిసి ప్రెసిడెంట్ క్యాండిడేట్ను ఓకే చేసినాక పార్టీ క్యాండిడేట్ పార్టీ లైన్లో పోయి పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీ లైన్లో పోయి పార్టీ క్యాండిడేట్కి పనిచేస్తేనేమో ఒక్క వెంకట వెళ్ళి డోర్ టు డోర్ తిరగాలంటే సమయం లేదు, డబ్బులు లేవు పెట్టడానికి, తిరిగే నాయకులు లేరు. మరి ఒక్క పిసిసి ప్రెసిడెంట్ గడప గడపకు అక్కడ ఉండి ఎట్లా తిరుగుతాడు, ఎట్లా వర్కౌట్ చేస్తాడు? అందరు వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మరి కేసీఆర్ గారు వెళ్ళి తిరిగినారు అక్కడ టీఆర్ఎస్ పార్టీ నుండి, అక్కడ అందరు బాధ్యత తీసుకున్నారు కదా. బీజేపీ వాళ్ళు కూడా అందరు బాధ్యత తీసుకున్నారు కదా, ఒక బండి సంజయ్ గారే మొత్తం చూసుకోలే కదా, అందరు తీసుకున్నారు కదా. ఇక్కడ కూడా అందరు తీసుకోవాలి కదా, ఇప్పుడు మాట్లాడడానికి అందరు ముందుంటారు, కానీ బాధ్యత తీసుకోవడానికి కూడా డబ్బులు ఎందుకు రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టలేదు, ఎందుకు డబ్బులు తీయలేదు అనే ప్రశ్న కూడా వస్తుంది. కాంగ్రెస్ డబ్బులు ఖర్చు పెడితే ఏమన్నా వాతావరణం మారేదా? డబ్బులు తీయలేదు అని అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుని, కాంగ్రెస్ క్యాడర్ ఉంది, ఓటు బ్యాంకు ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి నాయకుని నేను మోటివేట్ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. డబ్బులు తీయలేదు అంటే డబ్బులతోటి కొనుక్కోవాలి, నేను కూడా ప్రభుత్వం పెట్టుకున్నట్టు. అదేమన్నా టెండరా యాక్షనా అండి? మరి ఇంకా ఈ ముందు ముందు ఎలక్షన్స్ ఒక టెండర్ లెక్క యాక్షన్లో ఎవడెక్కువ పాట పాడితే వాడికి వచ్చినట్టు ఆ రకంగా ఉంటుందా అండి? ఏంటి మరి కాంగ్రెస్ ఇంత ఘోర పరాభవం, ఇది పార్టీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? ఆల్టర్నేటివ్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే, రేపు మేమే అధికారంలోకి వస్తాం, రేవంత్ రెడ్డి ప్రతి సభలో గర్జిస్తున్నాడు, మరి ఇట్లాంటి 2,000 3,000 ఓట్లు వస్తే పార్టీకి
ఆయన రేపటి నుంచి ఎట్లా మాట్లాడతారు, ఎట్లా కాన్ఫిడెన్స్ ఉంటుంది కాంగ్రెస్ కార్యకర్తల్లో, ఇది వర్క్ ఉంటుంది, ఎట్లా ఉంటుందండి పార్టీ, వర్కౌట్ అవుతుందంటారా అసలు? కాంగ్రెస్ క్యాడర్ ఉందండి, కాంగ్రెస్ క్యాడర్ ఇటు పోదు, క్యాడర్ ఉంది, లీడర్లే మంచిగా సమన్వయంతో పనిచేసి ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు డిసైడ్ చేస్తారే పిసిసి ప్రెసిడెంట్ ఓకే, పిసిసి ప్రెసిడెంట్ అనేట అతను కొన్ని పేర్లు మోటివేట్ చేస్తాడు, కానీ ఫైనల్ చేసేదైతే క్యాండిడేట్ని ఫైనల్ చేసేదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు. వాళ్ళు ఫైనల్ చేసినప్పుడు కింద నాయకత్వం అంతా పనిచేయాలా? ఇప్పుడు లోకల్ హుజూరాబాద్ నాయకులు ఏమో కోఆర్డినేట్ చేసి పనిచేస్తారు, రాష్ట్ర నాయకులు వెళ్ళి పనిచేయకుంటే ఎట్లా వర్కౌట్ అవుతుందండి? వెళ్ళాలి కదా మరి. ఇంకా వీళ్ళకు ప్రోటోకాల్ ఎందుకు, పార్టీ నాయకులకు ఇన్ఛార్జ్లు ఎందుకు, స్టార్ క్యాంపెయినర్లు ఎందుకు? మరి వీళ్ళు వెళ్ళి పనిచేయకుంటే ఎట్లా వర్కౌట్ అవుతుందండి? కాంగ్రెస్ పార్టీకి ఆర్డర్ కాంగ్రెస్కు ఉంది, కానీ కోఆర్డినేషన్ తోటి పనిచేసి పార్టీ లైన్లు ఉన్నప్పుడు డెఫినెట్గా అల్టిమేట్గా కాంగ్రెసే ఉంటుంది. మీ అబ్బాయి సీరియస్గా పనిచేస్తున్నట్టున్నారు యూత్ మన ఎన్ఎస్యూలో, అక్కడ కూడా వెంకట్తో పాటు కలిసి ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నారు, ఏంటి ఎందుకు? మరి గ్రౌండ్ రిపోర్ట్ మీకు వచ్చి ఉంటుంది కదా, మీ అబ్బాయి చెప్పే వివరాల ప్రకారం ఏంటి, ఏం జరిగిందంట? యాక్చువల్లీ వెంకట్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ, ఎందుకంటే వెంకట్ అప్పటికప్పుడు డిక్లేర్ అయిన అభ్యర్థి అయినా కూడా ప్రజలందరూ చూస్తున్నారు కదా, ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్, 7 సంవత్సరాల నుంచి విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, కేసులు అయినాయి, జైలుకు పోయినరు. రీసెంట్గా ఎప్పుడైతే వెంకట్ క్యాండిడేట్ అవుతున్నానన్నప్పుడు ప్రభుత్వం దాడులు కూడా చేయించింది, ఇబ్బందులు చేసింది, అవన్నీ కూడా చూసినారు. కానీ ఇక్కడ ఎట్లా అంటే కొంచెం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీని వీలైనంత వరకు తగ్గించడానికి అక్కడ స్థానికుల్ని ఇబ్బందులు పెట్టేసింది. ఇబ్బందులు పెట్టేసరికి వాళ్ళు కూడా కేసులు పెట్టి ఇవన్నీ చేస్తాను. ఇప్పుడు క్యాండిడేట్ అయిన వెంకట్ని కేసులు పెట్టి ఇంత ఇబ్బంది చేసినప్పుడు మాకు కూడా ఎట్లుంటుంది అనేది అనుకుంటారు కదా. అయినా కూడా వీలైనంత వరకు తిరిగినరు, అట్లనే ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే ఈటల గారు 18 సంవత్సరాల సీనియర్ నేత, లోకల్ అవడు. మళ్ళీ ఇంకొకటి ఏమైంది అంటే ఇప్పటికిప్పుడు వచ్చిన నాయకుడు నాన్ లోకలు అది అనేది టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కువ అది ప్రచారం చేసేసినారు. అట్లీ బలిపశువు అని అంటే అసలు బలిపశువు బలిపశువు అని ఇప్పుడు ఈ రిజల్ట్ ఇంత దారుణంగా డిపాజిట్ కూడా రాలేదు కాబట్టి అంటున్నారు, కానీ వాస్తవంగా రేవంత్ రెడ్డి వెలమ వేతరేకి అనేది ఒక ముద్రబడి మా సామాజిక వర్గంలో ఉన్నది కాబట్టి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అన్న వెంకట్ని క్యాండిడేట్ చేయగానే మా సామాజిక వర్గంలో వాళ్ళు కూడా చాలా వరకు మెజారిటీ సంతోషపడ్డారు. మా సామాజిక వర్గం అబ్బాయికి నాయకునికి ఇచ్చారు టికెట్ అనే దాంట్లో హ్యాపీ ఫీల్ అయినారు. పార్టీ సీరియస్గా వర్క్ చేస్తే డిపాజిట్ వచ్చేది ఇంకా మంచిగా ఉండేది వెంకట్కి. ఇక్కడ పార్టీ కోఆపరేట్ చేయలేదు కదా, అట్లా బలిపశువుని చేసినారు అనేది మా సామాజిక వర్గంలో అయితే ఎవరు అనుకోవట్లేదు అండి. రేవంత్ రెడ్డి మేము రేవంత్ రెడ్డిని వేరే రకంగా అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కాగానే ఇమీడియట్గా అవకాశం ఇచ్చిండు, వయసు చిన్నదైనా కూడా అనేది. ఈటల రాజేందర్ వైఫ్ జమున కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టున్నారు, ఎప్పుడైతే క్యాబినెట్ నుంచి బయటకు పంపించినప్పుడు అమ్మ స్వయంగా వచ్చి ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం కానీ ప్రచారం చేయడం కానీ ఆమె కూడా మంచి రోల్ ప్లే చేసినట్టున్నారు కదా మొత్తం ఎన్నికల్లో ప్రచారంలో కానీ. అవునండి, ఒక రకంగా ఈరోజు ఆయన గెలుపుల ఎక్కువ మెజారిటీ పాపం ఆమెకే ఇవ్వాలి, ఆమె పార్టిసిపేషన్ చాలా గొప్పదండి. ఈ ఎప్పుడైతే ఈటల గారిని బర్తరఫ్ చేసి పోర్ట్ఫోలియో తప్పించి ఇబ్బందులు పెట్టి ప్రభుత్వము హంగామా చేసిన టైంలో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఆమె అంత ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక రకంగా సవాల్ వేసింది కేసీఆర్ గారికి. మరి నేను ముక్కు నేలకు రాస్తా నిరూపిస్తే, అసైన్లాండ్లో మేము లాక్కున్నట్టు మేము కబ్జా పెట్టినట్టయితే నేను ముక్కు నేలకు రాస్తా మీరు నేలకు రాస్తారా అని ఎంత ధైర్యంగా అడిగిందండి ఆమె. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మొహం పెట్టుకుంటుంది? ఇంకో మాట కూడా అన్నట్టుంది, మా ఆస్తులు మొత్తం అమ్మైనా సరే గెలిచి చూపిస్తామని. ఈ ఆమె ఇప్పుడు అనడం కాదండి, గతంలో నుండి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇప్పుడు ఉద్యమ టైంలో విద్యార్థులు పోయి వాళ్ళు కానివ్వండి, విద్యార్థులు ఎవరు కేసులలో ఉన్నా బెయిల్ ఇవ్వడము చేయడము వాటన్నిటికి కూడా ఈటల రాజేందర్ గారితో పాటు జమున గారు కూడా సహకరించినరు, డబ్బులు పెట్టినరు, మా మోరల్ సపోర్ట్ చేసినారు, అన్నీ చేసినారు. ఆమె సపోర్టింగ్ అనేది
అల్టిమేట్గా చాలా పెద్దది, చాలా గొప్పది. ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు, ఈటల రాజేందర్ గారు పిల్లలు చాలా చిన్నపిల్లలు, ఈయన కంప్లీట్గా టీఆర్ఎస్ పార్టీకి అంకితమైన టైంలో ఆమె అటు పోల్టరీస్ చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడము అనేది నార్మల్ కాదు కదా. ఆమె సపోర్ట్ ఎప్పుడు ఉంది, ఆమె డబ్బు ఉంది, ఆమె కష్టం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి, స్పాన్సర్ చేసింది కాబట్టి, అన్నీ చేసింది కాబట్టి డెఫినెట్గా ఆమె మాట్లాడుతుంది, అంటది కూడా అన్నది కూడా కదా. మళ్ళీ సంపాదించుకుందాం, జీరో నుంచి స్టార్ట్ అవుదాం, కన్ను కొట్లాడు, ఆస్తులు పోతే పోయినాయి అని అంత ధైర్యంగా అనడం ఆమెను అప్రిషియేట్ చేయాలి. చిన్న విషయం కాదు కదా, మామూలుగా రూపాయి పోతే ఇంట్లో లేడీస్ సాధారణంగా కొంచెం వెనకాల నుంచి లాగుతుంటారు, ఎందుకు పిల్లలకు వాళ్ళు వీళ్ళు ఫ్యూచర్ ఏంటి అనే భావన వస్తుంది అంటారు. ఇప్పుడు ఆమెకు అల్లుడు వచ్చిండు, కొడలు వచ్చింది జమున గారికి. ఇది వరకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు భార్యాభర్త వాళ్ళు డెసిషన్ తీసుకోవడం వేరు, ఇప్పుడు ఈ స్టేజ్లో అల్లుడోట అనొచ్చు, కొడలోట అనొచ్చు, మనం ఎందుకు రిస్క్ తీసుకోవడము, ఎందుకు కేసీఆర్ తోటి గవర్నమెంట్ తోటి పెట్టుకోవడము అవసరమైంది అని డెఫినెట్గా ఫ్యామిలీలా అంటారు. అయినా కూడా జమున గారు ఆస్తులు పోయినా సరే నువ్వు కొట్లాడు అని అన్నారు అని అంటే ఆమె ఆత్మస్థైర్యం ఎంత గొప్పదనుకోవాలి మనం. ఇది ఇంకొక ప్రచారం కూడా చేసింది టీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ గెలిచిన బీజేపీలో ఉండడు, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాడు అనే ఒక మాటను తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ గోల్కొండ రిసార్ట్లో కలిశారు, మంతనాలు జరిగాయి, వీళ్ళంతా కుమ్మక్క అయిపోయారు, ఫోటోలు విడుదల చేస్తారు, అది కేటీఆర్ పెద్ద సవాలే విసిరారు. ఏంటి ఇప్పుడు గెలిచారు, ఏమన్నా అవకాశం ఉంటుందంటారా బీజేపీని కాకుండా ఆయన మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తారా? మైండ్ గేమ్ అండి. అసలు ఆ రకంగా మాట్లాడితే వాళ్ళకు అవగాహన వాళ్ళు లేని వాళ్ళు, అవగాహన రాహిత్యం ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు. ఎందుకు పోతాడండి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 1600-1700 ఓటు బ్యాంకు గతంలో బీజేపీకి వచ్చిన కాడ, ఇప్పుడు ఆ సింబల్ మీద, బీజేపీ సింబల్ మీద ఈటల రాజేందర్ గారు గెలిచి చూపించిన ఈటల రాజేందర్ గారిని బీజేపీ ఎందుకు వదులుకుంటుంది? బీజేపీ పార్టీని ఈటల రాజేందర్ గారు ఎందుకు వదులుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు వస్తారు? ఇవన్నీ అవగాహన లేని మైండ్ గేమ్, టీఆర్ఎస్ ఆడే మైండ్ గేమ్ తప్ప ఇంకొకటి ఏమి ఉండదండి. కేటీఆర్ ఏంటి అది ప్లే చేసింది, ఏదైనా కొంచెం అన్న ఇసుమంతైనా వర్కౌట్ అయిందా లేకపోతే బూమరంగ్ అయిందంటారా? అది ఏదంటారు, రేవంత్ రెడ్డి ఈటల కలిశారు, వాళ్ళిద్దరు రాష్ట్ర సమావేశానికి సంబంధించి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఫోటోలతో సహా బయట పెడతా, వీళ్ళంతా ఒకటే, కుమ్మక్కయ్యారు, ఇట్లాంటివన్నీ చేశారు. జరిగితే ఇక్కడ ఈ విషయంలో కాంగ్రెస్కి ఏమైనా నష్టం జరిగి ఉండొచ్చా? లేకపోతే నేను చెప్తున్నాను కదండి, అది పొలిటికల్ గేమ్, మైండ్ గేమ్ ఆడారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా హుజూరాబాద్ వెళ్ళినప్పుడు చెప్పారు కదా, అవును నేను కలిసిన సందర్భం ఇది, వేమ నరేందర్ రెడ్డి గారి కొడుకు ఫంక్షన్లో కలిసాము, నువ్వు బయట పెట్టేది ఏంది, నేనే చెప్తున్నాను అని అంత ఆయన ధైర్యంగా చెప్పేసిండ్రు కదా. మరి అది కాదు, నువ్వు ఆ సందర్భం కాదు కలిసింది, వేరే ప్రైవేట్గా కలిసిన సందర్భం ఇది, నా దగ్గర ఉన్నాయి అన్నప్పుడు అవి బయటకు రిలీజ్ చేయాలి కదా. ఏంటి కేటీఆర్ రోల్ని ఏ రకంగా చూడాలి? మొత్తం హుజూరాబాద్ ఎలక్షన్కి సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ముందే చెప్పేశారు, కొంత ఆయనకి స్మెల్ చేశారేమో తెలియదు, చాలా చిన్న ఎలక్షన్ ఇది, దీని గురించి మనం ఎందుకు అడావుడు పడాలని ఏదో చెప్పారు. కానీ మళ్ళీ ఇట్లాంటివి కొన్ని పొలిటికల్గా రాళ్ళేసే ప్రయత్నం అయితే చేసినట్టున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒక మంత్రిగా, కాబోయే ముఖ్యమంత్రి అని అనుకుంటున్నాడు కాబట్టి పొలిటికల్గా రాలేయడం కాదు, మాట్లాడాడు. ఇంకా ఏంటి అంటే గోల్కొండ రిసార్ట్లో రేవంత్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు ఫంక్షన్ సందర్భంగా కలిసింది వాస్తవమే. కానీ ఈయనకున్న సమాచారం ఏంది, అది పాతది కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ సందర్భంగా కలిసిండ్రు అనే పొలిటికల్ మీటింగ్ అని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉండే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఇవ్వకపోయేసరికి జరిగింది కరెక్టే, వీళ్ళిద్దరు కలుసుకుంది కరెక్టే, కానీ సందర్భం అది కాదు. కానీ ఈయనకి ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో మంత్రి హోదాలా ఆ రకంగా ఆయన మాట్లాడాడు. కానీ ఇక్కడ కేటీఆర్ గౌరవం కాపాడుకున్నట్టే, ఈ ఎలక్షన్ చిన్నది, దీన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇంకా కొంచెం కాపాడుకున్నాడు, స్థాయిని తగ్గించుకోకుండా గౌరవం కాపాడుకున్నట్టే. లేదు మాకు అంత బంపర్ మెజార్టీ వస్తుంది, స్వీప్ అవుట్ చేస్తాం, మేము గెలుస్తాం, అది ఇదని ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒక మంత్రిగా నువ్వు కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఆ హోదాలు ఉన్నప్పుడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, ప్రభుత్వంలో మంత్రివి నువ్వు, డెఫినెట్గా అందరి మంత్రులతో పాటు నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి, నువ్వు వెళ్ళాలి, పనిచేయాలి. ఇంకా నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎక్కువ ఉంటుంది నీ మీద బాధ్యత, వెళ్ళి పనిచేయాలి. ఎక్కడ వెళ్ళినావు? అంటే ఇంకొక మాట కూడా ఉంది కదా, ఓడిపోతామని ముందే తెలిసే కేసీఆర్ కేటీఆర్ తెలివిగా ప్రచారానికి వెళ్లకుండా పక్కకు పెట్టారు, అది బీజేపీ మీద ఈసీ మీద తోశారు అనే ఒక మాట కూడా ఉందిగా. అవునండి, ఇప్పుడు అందరు మాట్లాడుకుంటారు అది అంతే కదా. కానీ గెలిచినా ఓడినా వెళ్లాల్సిన బాధ్యత ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద, కేటీఆర్ మీద డెఫినెట్గా ఉంటుంది.
డెఫినెట్గా వెళ్ళాలి. ఇప్పుడు మేము కూర్చున్న దగ్గర నుంచే మేము పథకాలు పెడతాము, మంత్రులు మీరు వెళ్ళండి, ఎమ్మెల్యేలు మీరు వెళ్ళండి, పనిచేయండి, మేము మాత్రం ఇక్కడనే ఉంటాము అనడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మరి వచ్చిన రిజల్ట్కు మంత్రులకు అక్కడ స్థానికంగా పనిచేసిన వాళ్ళు, పక్క నుంచి పనిచేసిన వాళ్ళు, పక్క జిల్లాల నుంచి వెళ్ళిన పనిచేసిన వాళ్ళకి ఎఫెక్ట్ పడదు కదా. ఇప్పుడు కాబోతున్న ముఖ్యమంత్రి అనుకున్న తనకి, ఉన్న ముఖ్యమంత్రికి వీళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది కదా ఈ రిజల్ట్. అది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. కవిత గారు ఎందుకు ప్రచారం చేయట్లేరు? ఆమె టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన నాయకురాలు, మహిళా నాయకురాలు. ఆమెకు చాలా క్రేజ్ ఉంటుంది, ఎక్కడికి పోయినా పార్టీలో కొంత క్రేజ్ ఉంది. ఎందుకు ఇట్లాంటి బై ఎలక్షన్స్ వాటర్లో ఎక్కడ కనపడదు, ప్రచారం చేయరు ఎందుకు వారు? టీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్లలో కూడా కవితను పెట్టినట్లు లేరు, అదే అదే బాధ్యత ఇచ్చినట్టు లేరు. ఇంకా బాధ్యత ఇవ్వలేదు, స్టార్ క్యాంపెయినర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు కదా. అందుకని వెళ్ళినట్టుంది. వాస్తవంగా అయితే అట్లా అక్కడికి వెళ్ళే బాధ్యత ఇవ్వకుండా ఉన్న దగ్గర నుంచి అయినా బాధ్యత తీసుకోవచ్చు, కానీ అట్లా తీసుకున్నది కూడా మనకు కనిపించలేదు. అంటే ఇక్కడ కూడా కుటుంబంలో కానీ, పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ నాయకులకు, కుటుంబ సభ్యులకు ఒకరికొకరికి కోఆర్డినేషన్ కరెక్ట్ లేక కేసీఆర్ బాధ, కేటీఆర్ బాధ వాళ్ళు పడతారులే, నాకెందుకని పక్కకుండడమా, లేకపోతే చూద్దాం ఏం జరుగుద్దని ఆలోచించడమా, ఎట్లా ఏ యాంగిల్లో చూడాలి? నాకు ఇవ్వలేదు కాబట్టి నాకెందుకు లే అని ఆలోచన అంతే అనిపిస్తుంది. నాకు ఇవ్వలేదు కాబట్టి నాకెందుకు లే అనిపిస్తుండొచ్చు. ఇప్పుడు వేరే మంత్రులకు కమలాకర్కి ఇచ్చారు ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా బాధ్యత, హరీష్ కంటే ముందు కమలాకర్ వెళ్ళాడు, వీళ్ళ పనిచేసిండు, ఆయన తోటి కాలేదు, కరోనా అనేది అంతా పక్కకు పెట్టేసిండ్రు. కరోనాతోటి కమలాకర్ను పక్కకు పెట్టినప్పుడు మరి అదే కవిత కప్ప చెప్తే అయిపోతుండే కదా. కవిత హరీష్ ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు కదా, కానీ కవితకి ఇవ్వలేదు. ఈ ఓన్లీ ఒక హరీష్ ఉండే మానిటర్ చేయాల్సి వచ్చింది, మంత్రులు పనిచేసిండ్రు. ఎంత ఇందరు పని చేసినా కానీ వీళ్ళు వెళ్ళింది డిఫరెంట్ ఉంటుంది కదా. స్టార్ క్యాంపెయినర్ అంటే స్టార్లో స్టార్ కదా వీళ్ళు, అదే కదా కేటీఆర్ ఫ్యామిలీ నుంచి. ఇప్పుడు లోకల్ ప్రజలు కానీ, స్థానిక నాయకులు కానీ వీళ్ళు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళు వస్తే వాతావరణం చేంజ్ అయిపోతుంది అని చేస్తారు. కానీ ఇక్కడ తెలుసు కవిత, కేటీఆర్కి తెలుసు ఇక్కడ మనం బాధ్యత రాకపోవడమే బెటర్ అయిపోయిందని కవిత అనుకుంటుంది. బాధ్యత వచ్చినా కూడా పోయి ఏం మాట్లాడాలి ఇటల రాజేందర్ మీద, ఇటల రాజేందర్ బయటకు కూడా కేటీఆర్కి ఇష్టం లేకపోయే చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండు కేసీఆర్ గారు. అసలు మోహన్ సాటేసి రాజేందర్ గారిని కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు కేటీఆర్ వెళ్ళి ఏం చెప్పాలి ఇటల రాజేందర్ గారి మీద, ఏమని మాట్లాడతాడు కేటీఆర్? కేసీఆర్ నిర్ణయాలు కేటీఆర్కు ఏమన్నా ఇబ్బందికరంగా, భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా ఏమైనా ఉంటున్నాయనుకోవచ్చా? కేసీఆర్ పర్సనల్ ఎజెండా, కేసీఆర్ పొలిటికల్ ఎజెండా వీళ్ళని ఏమైనా దెబ్బతీస్తుంది అనుకోవచ్చా? ఆల్రెడీ అట్లనే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. జరుగుతున్న వచ్చేసింది పరిణామాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ తన గోల్ ఏది రీచ్ అవ్వాలనుకుంటున్నాడో, ఏ చైర్ కావాలనుకుంటున్నాడో, ఇట్లాంటి డెసిషన్స్ వల్ల ఇబ్బంది జరుగుద్ది కదండి. ఏంతంత దగ్గరికి రావాలనుకుంటే అంత దూరం అయిపోతుంది కదా ఆ చైర్. ఆయన అచీవ్ చేశారు కానీ అండి, ఏంటి కేసీఆర్ గారు ప్రధానమైన ఆలోచన పొలిటికల్? దాన్ని ఏమనాలో కూడా నాకు ఓట్ తెలియదు. రాజకీయ ఆనందమా ఏంటి దీంట్లో ఆయన తీసుకునే దీంట్లో? ఇట్లాంటి బై ఎలక్షన్స్ని, ఇట్లాంటివి పొలిటికల్ ఇది రోజు ఉంటే ఆయనకు ఏంటి దీంట్లో వచ్చేది? ఆయనకి ఏంది అంటే ఉద్యమకారుని ఉన్నప్పటి నుంచి ఒక కాన్ఫిడెన్స్. నేను ఇప్పుడు ఎలక్షన్స్ పోయినా, బై ఎలక్షన్ పెట్టినా, జనరల్ ఎలక్షన్ పెట్టినా, ఏది పెట్టినా ప్రజలు నాతో ఉంటారు, నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అనేది ఆయనకుంది. కానీ అప్పుడు ఉద్యమకారుని ఉన్నప్పుడు వేరు సెంటిమెంటు, అప్పుడు ప్రజలు కేసీఆర్ గారితో ఉన్నది వేరు, ఆ పరిణామం వేరు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఒక పార్టీ ప్రెసిడెంట్కి ఒక ముఖ్యమంత్రికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న పాలన తీరును ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ప్రజలు గమనించి అప్పుడేమో సెంటిమెంట్ వర్కౌట్ అయింది, ఇప్పుడు మీ పాలన వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మీరు పాలనను పక్కకు పెట్టేసి రివెంజులు తీసుకునేటట్టు, ఇబ్బంది పెట్టేటట్టు చేస్తూ ఉంటే ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు కదా, అదంతా ఇబ్బంది అయిపోతుంది కదా. అది కేటీఆర్కు ఫ్యూచర్గా ఇప్పుడు పార్టీల తను మంత్రి ఇవ్వడము, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడము డిఫరెంట్. కానీ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు పార్టీలు ఉన్న నాయకులను, ప్రజలను కూడా ముఖ్యమంత్రి గారు మెప్పించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ మార్గం సాఫీగా ఉండాలి. కానీ మధ్యలో ప్రజలు ఇంకొకటి కూడా గమనిస్తున్నారండి, కేసీఆర్ గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా కాకముందు ఏవైతే మేనిఫెస్టోల హామీలు పెట్టినరో అవే ఇంప్లిమెంట్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు అవి పక్కకు పెట్టేసి కొత్త కొత్త హామీలు ఇచ్చుకుంటూ, కొత్త కొత్త పథకాలు పెట్టుకుంటూ ఈ ఎలక్షన్స్ కోసమే ఈ పథకాలు పెడుతున్నారు, ఈ ఎలక్షన్ స్టంట్ అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. అంటే ఈ రాజకీయ జిమ్మిక్కల కోసం, లేకపోతే ఈ రాజకీయంగా వచ్చే హ్యాపీని, ఆనందం కోసం టీఆర్ఎస్ పార్టీని, లేకపోతే కేటీఆర్ భవిష్యత్తుని
కేసీఆర్ ఏమైనా బలిపెడుతున్నారా లేదా ఆయన గొయ్యిని ఆయనే రాజకీయంగా తోవుకుంటున్నారు అనే ఫీలింగ్ క్రియేట్ కాదా ఇట్లా ఓటములు వస్తే? యాక్చువల్గా కేసీఆర్ గారికి ఐడియా ఉంటుందండి, కాకపోతే పక్కకున్న చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు క్రియేట్ చేసి ప్రతిదీ కేసీఆర్ గారు లైవ్కి వెళ్ళలేరు కదా, ఆయనకున్న అపారమైన అనుభవంతో ఏం చేస్తే ఏ పథకం పెడితే ఏమవుతుంది, ఎట్లయితే మనము ఇప్పటికిప్పుడు గెట్ ఆన్ అవ్వచ్చు, ప్రజల దగ్గరికి ఇమీడియట్ రీచ్ అవ్వచ్చు, ఇమీడియట్ ఇన్స్టంట్ రిజల్ట్ వస్తుంది అనేది ఆయనకు అనుభవం ఉంటుంది. కానీ ఈ చెప్పుడు మాటలతోటి ఈ లీడర్లకు కేసీఆర్ గారికి ఇచ్చే గ్యాప్ తోటి దాంతో ఇబ్బంది అవుతుంది. ఈరోజు మెయిన్గా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితికి రావడానికి ఈ గ్యాబే ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకు పదవులు ఇస్తాము అనేది మెయిన్గా ఎఫెక్ట్ అవుతుందండి, అది మెయిన్ థ్రెటన్ అవుతుంది పార్టీకి. కేటీఆర్ అచీవ్మెంట్ రీచ్ అవ్వాలన్నా, కేసీఆర్ గారికి ఇబ్బంది అవుతున్నా, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతున్నా, మెయిన్ అదే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మెయిన్గా ఈ ఓటమిల ప్రధాన పాత్ర ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులే కావాలని ఇటల గారు గెలవాలని అనుకున్నారు, వాళ్ళే మెయిన్. ఇప్పుడు సంతోషపడేది కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చేసుకున్నారు ఇది. ఏ కేసీఆర్ గారు పథకాలు పెట్టినా ఇంత చేసినా కూడా ఈరోజు ఆయనను వెన్నుపోటు ఓడిచింది పార్టీలు ఉన్న వాళ్ళే. ఇంత పెద్ద వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ ఎవ్రీ ప్రతిదీ అప్డేట్ చేస్తారు, పొలిటికల్ ఇంటెలిజెన్స్ చాలా ఉంది. రెండోది కేసీఆర్ సంబంధించిన రాజకీయ వ్యూహాలు కూడా చిన్నవి కావు. ఇంత పెద్ద వ్యవస్థ ఇంత ఉండి కూడా కేసీఆర్ ఇంత ఘోరంగా ఓటమి పాలు కావడం అంటే హుజూరాబాద్లో ఏంటి, ఎక్కడ తప్పటడుగుబడిందంటారు? అదే నేను చెప్తున్నా కదా అండి, కేసీఆర్ గారికి అపారమైన అనుభవం ఉంది, ఇన్స్టంట్ రిజల్ట్ ఎట్లా తీసుకోవాలనేది కూడా ఆయనకు తెలుసు. కాకపోతే ఇక్కడ జరిగింది ఒకటేనండి, ఇప్పుడు దుబ్బాక్ ఎలక్షన్ వేరు, నాగార్జునసాగర్ ఎలక్షన్ వేరు, ఈ ఎలక్షన్ వేరు, అన్ని బై ఎలక్షన్సే డిఫరెంట్. అక్కడ వాళ్ళు చనిపోయారు, ఇక్కడ లైవ్లు ఉండి ఈ ఎలక్షన్ వచ్చింది, డిఫరెంట్, అన్ని బై ఎలక్షన్సే. కానీ అదేమో సహజ మరణం, ఇదేమో రాజకీయ హత్య కాబట్టి థింకింగ్లో వేరు, ప్రజల థింకింగ్ డిఫరెంట్, ప్రజల థింకింగ్ వేరు, కరెక్టే. కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇన్స్టెంట్గా నేను ఈ సీట్ ఖచ్చితంగా గెలుస్తా, ఈ పథకాలు పెడితే ఇదైతుంది అని ఆయనే అపారమైన అనుభవంతో ఆయన అనుకున్నారు. కానీ ఆయన పథకాలు పెట్టింది కరెక్టే, ఆర్వీలు వంచింది కరెక్టే, అన్నీ కరెక్టే, అవన్నీ రీచ్ కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. కానీ ఏ నాయకులను అయితే నమ్మి, ఆయన పార్టీ నాయకులను నమ్మి ఇన్ఛార్జీలు ఇచ్చినారో ఆ ఇన్ఛార్జీలే కుంపముంచారు కేసీఆర్ గారు, ఆ ఇన్ఛార్జ్లే కుంపముంచేసారు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు గెలిస్తేనే మనకి ఇక్కడ విలువ ఉంటుంది, మనల్ని పట్టించుకుంటలేరు కేసీఆర్, పక్కకి వెళ్ళొచ్చిన కౌశిక్ రెడ్డిని, మోతుకు బల్లేని, ఎల్రామనను, ఎల్లయ్య మల్లయ్య వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మనకు ఏమి ఇవ్వట్లేదు, ఈ ఒక సీటు పోతేనే కొంచెం కేసీఆర్ గారికి జ్ఞానోదయం అవుతుంది అనే దాంట్లో అనుకున్నారు. ఇట్లయితేనన్నా కేసీఆర్ గారు దగ్గరికి మనం వెళ్ళగలుగుతాము, కేసీఆర్ గారి దగ్గర ఒకడు ఉంటాడు కదా, వాడి వల్ల కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవి కూడా అన్ని జరుగుతాయి అనుకుని. ఏమైనా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందా టీఆర్ఎస్ పార్టీలో కానీ, కేసీఆర్ క్వార్టరీలో కానీ, కేసీఆర్ థింకింగ్లో కానీ, ఇంత పెద్ద పరాజయం, అందులోనూ ఈటల రాజేందర్ చిత్తు చిత్తుగా ఓడించిన తీరు, ఇవన్నీ థింకింగ్ ఏమైనా మారుస్తుంది అంటారా కేసీఆర్ది కానీ కేటీఆర్ది కానీ? డెఫినెట్గా మారాలి, కాకపోతే మేకప్ విత్ గాంభీర్యం ప్రదర్శిస్తారు ఇక్కడ కేసీఆర్ గారు. ఆల్రెడీ ఆయనకు అర్థమైపోయింది ఓటమి వస్తుంది అనేది, కాకపోతే ఆయనకి ఇప్పుడు ఒకటే భయం పట్టుకుంటుంది, పార్టీలు లుకలుకలు స్టార్ట్ అవుతాయి, ఆయనకి ఎవరు ఇప్పుడు ఈ ఇన్ఛార్జ్ చేసిన వాళ్ళు ఎవరు ఎంత పని చేసిండ్రు, చేయలేదు, ఎవరు ఇట్లా చేసిండ్రు, ఎవరు ఈటల వైపు ఉన్నారు, ఎవరు చేసినట్టు నటించిండ్రు అనేది అంత ఆయన దగ్గర సమాచారం ఉందండి. కాకపోతే ఇప్పుడు రిజల్టే ఇట్లున్నది కాబట్టి సమయ సందర్భం చూసి ఎవరికి ఎప్పుడు కత్తి పెట్టాలనో ఆయన పెడతారు, పెట్టకేమూకోరు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎమ్మెల్సీలది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆచి చూచి ఆయన అడుగులు వేస్తారు కాబట్టి డెఫినెట్గా ఆయన ఏమి వదిలిపెట్టారు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పటికిప్పుడు వేట పెడితే మొదటికే మోసం వస్తుంది, మెల్లగా చూసి సమయ సందర్భంగా వేటేస్తా అనే దాంట్లో డెఫినెట్గా ఆయన పనిచేస్తారండి. అంటే కేసీఆర్ని ఎదిరిస్తే రాజకీయంగా నిలదొక్కవచ్చు, అంత భయపడాల్సిన అవసరం లేదు, కేసీఆర్ మన రాజకీయ జీవితాలను సర్వనాశనం చేసే అంత స్థాయి లీడర్ ఏం కాదు అని ఈటల రాజేందర్ ఎపిసోడ్ నిరూపించినట్టేనా? ఇంకెవరైనా నాయకులు తిరుగుబాటు చేయడానికైనా, కేసీఆర్కి వ్యతిరేకంగా నిలబడి నిలదొక్కోవడానికైనా ఈటల రాజేందర్ ఆదర్శం కాబోతున్నాడు అనుకోవచ్చా? 50-50 ఛాన్సెస్ ఉంటాయండి. కాకపోతే కేసీఆర్ గారి దగ్గర అందరి చిట్టా ఉంది, ఎప్పుడు ఎవరిని ఎట్లా చేయాలి అనేది ఆయనకు తెలుసు. కాకపోతే
ఏది ఏమన్నా కానీ నేను తీసుకున్న డెసిషన్ని ఫాలో అవ్వాలా, దాన్ని ఓకే చేయాలా, రిజల్ట్ అది ప్లస్ రాని మైనస్ రాని, కానీ నేను చెప్పింది నడవాలా అనే దాంట్లో కేసీఆర్ గారి మైండ్ సెట్ ఉంటుంది. అట్లా పార్టీ బాగుపడాలి, మళ్ళా మనం కావాలి, ఎట్లా చేసుకోవాలి, పార్టీలా ఉన్న నాయకులను ఎట్లా కాపాడుకోవాలా, కొత్త నాయకులను ఎట్లా అకామిడేట్ చేయాలా అనేది చూసుకుంటారు ఆయన, చూసుకోరన్న ఏం కాదు. కాకపోతే ఇప్పుడు పార్టీ లైన్ తప్పకుండా, ఎవరు నోరు తెరవకుండా, ఎవరు ఎదురు తిరగకుండా, తిరుగుబాటు చేయకుండా ఆయన తొక్కి పెడతారు. అందరికీ ఇటల రాజేంద్ర అంత గడిచి ఉండాలిగా. ఇటల రాజేంద్ర కూడా ఆయనకి ఆయన బయటికి ఏం రాలేక తోస్తేనే కదా, అంతే కదా. తోస్తేనే వచ్చిండ్రు. మెయిన్గా ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తారు అంటే, ఈటల గారు వెళ్ళిపోయిండ్రు, ఈటల గారి ఎపిసోడ్ అయిపోయింది ఈ రిజల్ట్ తోటి. కానీ ఇంకెవరన్నా ఈటల గారి బాటలనే పయనిస్తాము అనుకునే టీఆర్ఎస్ నాయకులను వాళ్ళ మీద ఒక కన్నేసి ఇంకో కన్ను ఏం చేస్తారు, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద పెడతారు కేసీఆర్ గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న లుకలుకలు గమనించుకొని వీలైనంత వరకు తన వైపు మాట చాతుర్యంతో కానివ్వండి ఏ రకంగానైనా తీసేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నెక్స్ట్, ఇప్పుడు ఈటల అయిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు కేసీఆర్ గారు. అంటే 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్లో చేరడానికి, హుజూరాబాద్ తర్వాత వచ్చేస్తారని షబ్బీర్ అలీ మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఉందా అండి అలాంటి వాతావరణం? ఉందా 3000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా, లేకపోతే ఎవరైనా పోతలుచుకుంటూ బీజేపీకి పోతారా? బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇంతకు మీరు చెప్పే లెక్క ప్రకారం? అంటే ఇప్పుడు మరి ఇట్లాంటి రిజల్ట్లు వచ్చి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఇట్లా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు ఎవరికి ఇస్తారు, ఏమవుతుంది అనే దాని మీద కూడా డెఫినెట్గా ఉంటుంది. ఈ రిజల్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, రేపు కేసీఆర్ గారు ఎమ్మెల్సీలు చేయబోయే దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. అన్నీ ఉంటాయి కదండి. ఇంకా ఎంతగానమని ఉన్నవాళ్ళు కూడా ఓర్చుకునే శక్తి ఎక్కడ ఉంటుందండి. కాబట్టి ఫిరాయింపులు టీఆర్ఎస్ నుంచి కూడా ఉండే అవకాశం ఉందనేది మీ? డెఫినెట్గా అండి. ఫస్ట్ బీజేపీకి ఉంటాయి, తర్వాత కాంగ్రెస్కి ఉంటాయండి. ఇంకా ఇదే ధోరణి, ఇదే ఇట్లనే చూపిస్తాము, ఇట్లనే నడిపిస్తాము, ఇట్లనే ఇదే విధానం ఉంటుంది, ఇట్లనే చేస్తాము అని అంటే డెఫినెట్గా ఆశించిన వాళ్ళు, ఏం కాని వాళ్ళు ఇంక ఇక్కడ ఉండి ఇంకా వేస్ట్ కదా అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోయేవాళ్ళు బీజేపీకి వెళ్ళిపోతారు, కాంగ్రెస్కి వెళ్ళిపోయే వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఎంతసేపు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఈటల రాజేందర్ ఆయన ఒక్కడే ఉన్నాడు, సెకండ్ క్యాడర్ని ఎదగనియలేదు, చేయనియలేదు అని అంటే మొన్నటి వరకు టీఆర్ఎస్లోనే ఉన్నారు కదా ఈటల రాజేందర్ గారు. మరి సెకండ్ పార్టీ లీడర్ ఉండాల్సిన అవసరం ఏముండే అక్కడ? అయినా సెకండ్ పార్టీ లీడర్ ఉండనియలేదు అంటే మీరు మీ పార్టీలో మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఉండనిస్తున్నారా? మీరు ఉంచుతున్నారా? మరి మీ మీ నియోజకవర్గాలలో ఉన్నారా? ఇప్పుడు సిరిసిల్లలు ఉన్నారా, సిద్దిపేటలు ఉన్నారా, గజ్వేల్లు ఉన్నారా, ఇప్పుడు హుజూరాబాద్కు అంటున్నారు కానీ మీరేముండనియట్లేదు. ఉన్న వాళ్ళను కూడా ప్రతిపక్షాలను సెకండ్ క్యాడర్లు ఉన్న వాళ్ళను ఎక్స్పెక్ట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్ పోవాలనుకున్న వాళ్ళను కూడా మీరే కొనేస్తున్నారు కదా. అన్ని పార్టీలు పోటీ చేసిన వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ మళ్ళీ మీ పార్టీలు ఉన్న వాళ్ళను మీరే ఉండనియట్లేదు సెకండ్ పొజిషన్లో. మీరు ఎవరనుకుంటున్నారో సిట్టింగ్లోని బాగానే ఉంచుతున్నారు, సెకండ్లోనే ఎదగనియట్లేదు. అపోజిషన్ పార్టీస్లో కూడా వాళ్ళని కూడా మీరే తీసేసుకుంటున్నారు కదా, భయభ్రాంతులకు ఏదో ఒక రకంగా. అదే కదండి, నేను అదే చెప్తున్నాను కదా, ఎక్కడ ఉండనివ్వట్లేదు కదా అనుకోండి, అంతటా అదే ఉంది. సో అందుకని ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇవ్వరు, ఎమ్మెల్యేలు ఇవ్వరు, ఇంకే రకంగా పదవులు ఇవ్వకపోయి వాళ్ళు అక్కడ హ్యూమిలేట్ అయినాక అప్పుడు వాళ్ళు అల్టిమేట్గా బీజేపీ చూసుకుంటారు, కాంగ్రెస్ చూసుకుంటారు కదండి, పోయే అవకాశాలు ఉంటాయి కదా. అంటే కేసీఆర్ ఈటల ఎపిసోడ్ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత మారాడు, ఆయన కొంచెం ఓపెన్ అయ్యారు, బయటకు వస్తున్నారు, ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తున్నారు, మీటింగ్స్లు పెడుతున్నారు, లేకపోతే సమీక్షలు చేస్తున్నారు, ఒక్కొక్క ఇష్యూని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. నిజమేనా, ఏమైనా మార్పు కనిపిస్తుంది అంటారా? అట్లా మార్పు అసలే కనిపించదండి, అది హుజూరాబాద్ ఎలక్షన్ కోసం అంతే. అట్లాంటి ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయన బయటకు వచ్చింది, కానీ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినందుకు ఆయన బయటకు వచ్చింది కాదు. ఆయన నేను ఏది చేయాలి, ఎట చేయాలనుకుంటాడో గట్లనే చేస్తాడు. అది ఏదన్నా కానీ అది చెడిపోతుందన్నా, చెడిపోతే చెడిపోయింది కానీ నేను అనుకున్నదే నేను చేసేది చేస్తాననుకుంటారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు క్యాడర్కి ఉత్సాహం ఇస్తున్నారు, మంచి ధైర్యం చెప్తున్నారు, ఆయన వచ్చినాక కొంచెం పార్టీ మోటివేట్ అవుతుంది. కేసీఆర్ గారి క్వార్టర్లో ఏమైనా మార్పు వచ్చిందా? అట్లానే కనిపిస్తుంది అండి. మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా కమ్యూనికేషన్ గ్యాప్ నడుస్తూనే ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళనివ్వట్లేరు, లేకపోతే ఆయన కలుసుకోవాలనుకున్న వాళ్ళని కూడా కలవనివ్వట్లేదు, ఒక శక్తి అడ్డు ఉంది అని మీరు మొదటి నుంచి చెప్తున్నారు, అది కంటిన్యూ అవుతుందా?
దాని వల్లనే ఈ ఎలక్షన్ వచ్చిందండి, హుజురాబాద్ ఎలక్షన్. అవును, ఇటల్ గారు చెప్తున్నారు కదా, సంతోష్ గురించి అంతే కదా ఆయన ఎలక్షన్ వచ్చింది. అందుకే ఇప్పుడు పార్టీ మునిగిపోయే పరిస్థితి వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా అతని వల్లనే కదండి. ఇప్పుడు పార్టీల ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, పేరు చెప్పడం బాగుండదు కానీ టీఆర్ఎస్ పార్టీకి ఏంటి సపోర్ట్ చేసే ఒక మంచి మేధావి అనుకోండి, అతనికి ఒక ఇబ్బంది వచ్చి ఒక సర్జరీ అయితే సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే ఆయన వెళ్ళి సీఎం గారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, నేను నాకు సర్జరీ అయింది, హ్యాపీగా ఉన్నా, వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకుందామని ఒక 18-19 సార్లు ఆయన అపాయింట్మెంట్ కోసం ఈ శక్తిని ఈ శకుని అపాయింట్మెంట్ అడిగితే కూడా కనీసం కేసీఆర్ గారికి ఇప్పటి వరకు కూడా కలవనిచ్చే సందర్భం లేదండి. అట్లాంటి పరిస్థితి ఉంది, అట్లా హ్యూమిలేట్ చేసేస్తాడు అక్కడ. కనీసం వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకుందాం, కేసీఆర్ గారు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే థ్యాంక్స్ చెప్పుకుందాం అంటే కూడా కలిసే పరిస్థితి ఉండదు. అట్లాట అతనికి ఉండదు అని అంటే ఇంకా వేరే వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి. కేటీఆర్ చెప్పుకోలేక గుంబనంగా ఇట్లా ఉండి మెయింటైన్ చేసుకొని వస్తుండు అని కావాలని కేటీఆర్ను డ్యామేజ్ చేయడానికి ఇలాంటి పరిస్థితులు రావాలి, ఇట్లనే ఉండాలి అని వాంటెడ్గా శక్తి చేస్తున్నాడు కదా ఇదంతా కూడా. ఆయన ఏమొస్తుందండి ఒకవేళ కేసీఆర్ను కలవనీయకపోతేనో, లేకపోతే కేసీఆర్ను కమ్యూనికేషన్ దూరంగా ఉంచితే మీరు చెప్తున్న సంతోష్కు ఏమొస్తుంది? ఆయన బాగుంటేనే ఈయన కూడా బాగుంటాడు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నంతసేపు ఈయన బాగుంటాడు కాబట్టి వాళ్ళని కలవనీయకుండా ఉంటేనే ఈయనది వర్కౌట్ అవుతుంది కదండి. అందరు ఈయన చుట్టే తిరుగుతారు కదా, బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు ఈ శక్తి చుట్టే అందరు తిరుగుతారు కదా. అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అతను ఇతనేనా, అడ్డుకునేవాడు ఇతనేనా, అన్నిటికీ ఇతనే కదా. సో మరి ఈయన ఉంటేనే కదా వాళ్ళకు అతి గతి, లేకుంటే కేసీఆర్ గారిని డైరెక్ట్ కలిసే పరిస్థితి ఉండదు కదా. నేను గ్రీన్ ఛాలెంజ్ అయితే నేను చాలా పెద్ద మూమెంట్ తీసుకొని నడుపుతున్నట్టున్నారు. సినిమా వాళ్ళు వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏంటి ఎట్లా చూస్తారు? నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అండి. మీరు అమితాబ్ బచ్చన్ గారు అంటున్నారు కానీ రీసెంట్గా నీతి ఆయోగ్ సీఈఓనే ఎవరో వచ్చారు, ఆయన కూడా వచ్చి మొక్క నాటి సెల్ఫీ దిగి ఇది గొప్ప పథకము అని అన్నారు అని అంటే చాలా బాధ అనిపించి నేను యాక్చువల్లీ ట్వీట్ చేయాలనుకున్నాను ఆయనకి. మంచిదేగా మొక్కలు నాటితే తప్పే ఉంది అందరూ. మొక్కలు నాటితే మంచిదేనండి, ఎవరైనా నాటుతారు, దానికి అంత పబ్లిసిటీ ఎందుకు, దానికి అంత సినిమా వాళ్ళు ఎందుకు, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా. అది ఆయన ఇమేజ్ పెంచుకోవడానికి చేసే చర్య తప్ప దానికి ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది మంచి పథకము అని పొగుడుతున్నారు అని అంటే కేసీఆర్ గారి బంధువు కాబట్టి, ఒక ఎంపీ కాబట్టి ఈయన చేసేది అంతా మంచిగా ఉంది, గ్రీన్ ఛాలెంజ్ అని అనుకుని వాళ్ళు అంటున్నారు. కానీ అసలు వాస్తవాలు వచ్చినోడికి తెలియదు కదండి. ఇక్కడ వీడు ఎంత దుర్మార్గుడు, ఎంత నీచుడు, ఎంత నికృష్టుడు. కేసీఆర్ గారు ఒక గౌరవమైన హోదా ఇచ్చినాక కూడా సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడానికి ఇదంతా చేసే ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి తెలియదు కదండి. ఇప్పుడు వాడు ఎంత నీచ నికృష్టుడు, ఎంత ఇబ్బందులు చేస్తాడు, ఏం చేస్తాడు అని కుటుంబ సభ్యురాలుగా నాకు తెలుసు, పార్టీలు ఉన్న నాయకులకు తెలుసు, బయటకు వెళ్ళిపోయిన వాళ్ళకు తెలుసు కదా, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదండి. అది బాధ అనిపిస్తుంది. ఇమేజ్ వేయించుకోవడానికి ఇంతమందిని వాడుకొని ఇంత మైఫీల్లో పెట్టేస్తున్నాడు అని. ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే మరి ఇప్పుడు సినిమా వాళ్ళు తప్పదు, వాళ్ళకు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి వాళ్ళు పాట పడాల్సిందే తప్పదు. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చేది కూడా ఈ నీచుడే కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మనసులో లేకున్నా వాళ్ళు వచ్చి పిలిచిన దానికి వచ్చి నిలబడాల్సిందే, ఇక్కడ కూడా వాళ్ళు నటించాల్సిందే. ఇదంతా చెట్ల మీద ప్రేమ కాదంటారు. చెట్ అంటే తెలియనివనికి అసలు టీఆర్ఎస్ పార్టీకి చీడైన వ్యక్తే అతడు. అతనికి చెట్టు గురించి ఏం తెలుసండి, ఒకప్పుడు చాక్ పీసులు వేసుకోవడానికి చెప్పులు లేనోడు, చాక్ పీసులు చేసుకొని అమ్ముకొని బతికిన వానికి చెట్ల గురించి ఏం అవగాహన ఉంటుందండి? రైట్. ఈ మధ్య టీఆర్ఎస్ ప్లెనరీ జరిగింది చాలా అంగరంగ వైభవంగా హైటెక్స్లోనే. ఏంటి వేదిక మీద కవిత గారు కనపడలేదు, సోషల్ మీడియాలో అంతా ప్రచారం జరిగింది, ఎందుకు కవిత గారు రాలేదు? టీఆర్ఎస్ ప్లేనరీ ఇంత ఘనమైన ప్లేనరీ జరిగితే అందులోనూ హైదరాబాద్లో ఉండి అనేది ఒక పెద్ద ప్రశ్న. సరే, ఆమె ఇప్పటివరకు బయటకు వచ్చినట్లేదు, రియాక్ట్ అయినట్లేదు, ఏంటి కారణం, మీకేమన్నా ఐడియా ఉందా? ఇక్కడైతే అది దుబాయ్ వెళ్ళింది ప్రోగ్రామ్స్కి, వెళ్ళి వచ్చింది అన్నారు, రాలేదన్నారు, ఏదో ఫీవర్ తోటి అన్నారు. కానీ ఈ ఎలక్షన్ రిజల్ట్ ముందే గెస్ చేసింది కదా, ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదండి, మమతా బెనర్జీ రాజీనామా చేసిందా ఓడిపోతే
మేమెందుకు కేసీఆర్ గారు బాధ్యత తీసుకోవాలి, ఎందుకు రాజీనామా చేయాలి, ఒకవేళ బీజేపీ గెలిస్తే అని కూడా మాట మాట్లాడింది కదా. అంటే ఓటమిని ముందుగానే అర్థమైపోయింది. మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వస్తే కూడా ఇక్కడ ఫ్యామిలీలో కూడా గ్యాప్ ఉండిపోయింది కదా. మరి ఇక్కడికి వస్తే కూడా ఎట్లుంటుందో ఏంటో అనే దాంట్లో కూడా బర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ చాలా పెద్ద సెన్సేషనల్ అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు బతుకమ్మకి అంటూ ఆ మీద ప్రశంసల వర్షం కురిసింది. నిజంగా అంత ఖ్యాతి తెచ్చే అంశమా? ఎట్లా చూడాలి? ఏంటి అది? స్పాన్సర్డ్ ప్రోగ్రామా? కవిత గారు చేశారా? ఎవరు చేశారు? ఏంటి మీకున్న ఐడియా దాని మీద? అంతర్జాతీయ ఖ్యాతి అట్టిష్ పెట్టండి కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా అపకీర్తి అపఖ్యాతుల పాలైనరు ఆ ప్రోగ్రామ్ వల్ల. దానికి ఎలక్షన్కి ఏం లింక్ అండి? డెఫినెట్గా ఉంటుంది కదా అండి. బతుకమ్మ అంతర్జాతీయంగా మనకు అంత పెద్ద టవర్ మీద కనిపిస్తుంటే మన అందరికీ హ్యాపీనే కదా తెలంగాణ వాళ్ళకి. ఎక్కడ హ్యాపీగా ఉంటుందండి? ఇప్పుడు తన డిస్టిక్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరినీ తీసుకెళ్ళి స్పాన్సర్ చేయించుకొని బుర్జ్ ఖలీఫా మీద చూపించింది ఆ షో. విదేశాల్లో కూడా నేను ఇంత చేయగలుగుతున్నా, నేనే క్యాపబుల్, నాదే ఇంత నడుస్తుంది అని కేసీఆర్ గారు ముందు చూపించుకోవడానికి అదొకటి అయ్యింది. కానీ అది రివర్స్ అయిపోయింది ఈ ఎలక్షన్ సందర్భంగా. ఎలక్షన్స్లోకి వెళ్లకుండా బుర్జ్ ఖలీఫా మీద ఇప్పుడు అందరికీ తెలుస్తుందండి అడ్వర్టైజ్ చేయాలంటే ఎంత అవుతుంది, ఆ షోకి ఎంత ఉట్టిగా ఎవరు ఏనియరు కదా ఆ ప్రోగ్రామ్. 50 లక్షలు ఏదో చూశాను నాకు కరెక్ట్ తెలియదు. అదే మరి అంత ఖర్చు పెట్టి అక్కడ బుర్జ్ ఖలీఫా మీద ఎగిరేయాల్సిన అవసరం ఏమిటి? హుజూరాబాద్ మీద టీఆర్ఎస్ జెండా ఎగిరేయాలనా? బుర్జ్ ఖలీఫా మీద ఇప్పుడు బతుకమ్మ చూపించాల్సిన అవసరం ఏమున్నది? అది అది కూడా ఈ ఓటమిలో అదొక మైనస్ అయినండి. దాన్ని కూడా మాట్లాడుకున్నారు కదా మహిళలు అందరు మాట్లాడుకున్నారు కదా. ఆ బతుకమ్మ చీరలు ఇచ్చిన దానికి మీద మాట్లాడుకున్నారు. చీరకు 4 చీరలు ఇస్తే ఒక టబ్బు, మరి కవితమ్మ ఏ చీరలు అయితే కట్టుకుంటుందో గవే చీరలు ఇవ్వాలి మాకు, మేము అడిగినామా మాకు ఇట్లాంటి చీరలు ఇస్తారా అని. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క రకంగా మాట్లాడే అప్పుడు ఆ బతుకమ్మ చీరలు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ ఎలక్షన్ పీరియడ్లో ఇట్లాంటి పరిణామాలు చాలా టీఆర్ఎస్కు మైనస్ అయిపోయిందండి. ఎవరిస్తారండి ఇట్లాంటి ఐడియాలు? ఇవి ఒక్కోసారి బూమరాంగ్ అయితే మీరు అన్నట్లు ఘోరమైన ప్రభావం చూపిస్తాయి. ఒక్కోసారి అంటే వాతావరణం అంతా బాగున్నప్పుడు అయితే ఇవి చాలా చూడడానికి అందంగా కనిపిస్తాయి, కానీ ఏదైనా కొంచెం డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు ఇవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి కదా. ఎవరిస్తారు మరి ఐడియాలు ఎట్లా వస్తాయో తెలియదు. ఎవరు ఇవ్వడం ఏమందండి? ఇప్పుడు కేసీఆర్ గారు ఒమ్మనలేదు కదా కవితని వెళ్ళి బుర్జ్ ఖలీఫా మీద ఎగిరేయమని అనలేదు కదా బతుకమ్మను. ఆమె కామెంట్ తీసుకున్న డెసిషన్ చేసింది. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎంత ఘోరంగా కామెంట్ చేసిండ్రు అనేది మనం చూసాము. అది చాలా రివర్స్ అయిపోయింది ఈ ఎలక్షన్ పెట్టుకొని. ఎలక్షన్ టైంలో క్యాన్వాసింగ్కి వెళ్లకుండా ప్లీనరీకి వెళ్లకుండా అక్కడికి వెళ్ళి ఇదంతా చేయడం అనేది ప్రజలన్నీ గమనిస్తారు. ఈసారి ఏంటి బతుకమ్మని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నట్టుంది. ఏఆర్ రెహమాన్తో ఏకంగా పాట తీసుకున్నారు, గౌతమ్ మీనన్ డైరెక్షను. చాలా చిన్న విషయం కాదు, ఏఆర్ రెహమాన్ అంటే చాలా కాస్ట్లీస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఈయన కూడా పెద్ద డైరెక్టర్ వన్ ఆఫ్ ది గౌతమ్ మీనన్ కూడా. ఏంటి అంత ప్రెస్టీజియస్గా తీసుకొని పాట చేయించారు, ఎట్లా చూడాలి? ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత గొప్ప కళాకారుడైనా సంగీతకర్త అయినా ఎవరైనా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు అనేది చూస్తారు. నేను చెప్పాను కదా ఇందాక సెలబ్రిటీలకు సినిమా వాళ్ళకైతే మెయిన్గా ప్రభుత్వం సపోర్ట్ ఉండాల్సిందే. ప్రభుత్వానికి వాళ్ళ సపోర్ట్ ఏం అవసరం లేదు కానీ వీళ్ళకి మటుకు ప్రభుత్వం సపోర్ట్ ఉండాల్సిందే, లేకుంటే ఇబ్బందులు పాలు చేసేస్తారు. సో అందుకని ఇప్పుడు డబ్బులు ఇచ్చి రమ్మన్నాక ఎవరైనా వస్తారు కదండి. అల్టిమేట్గా ముఖ్యమంత్రి కూతురు నువ్వు, మళ్ళీ నువ్వు పాట రాయించుకున్న దానికి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేసినాక వాళ్ళు ఎందుకు వచ్చి పని చేయరండి? ఎంత పెద్ద వాళ్ళైనా రావాల్సిందే. నీతి ఆయోగ్ సీఈఓ లాంటోడు చట్ట పథకం బాగుంది అని అన్నదానికంటే ఇదేం గొప్ప కాదు కదా. కానీ ఆ పాట విన్నారా మీరు? నచ్చిందా? దాని గురించి ఇప్పుడు ఎందుకు లేండి. బాగా హైప్ క్రియేట్ చేశారు కదా. మీకేమన్నా అంటే మనం తెలంగాణ చాలా కాలం నుంచి బతుకమ్మ పాటలు వింటున్నాం, ఈ పాట కొంత డిఫరెంట్గా ఉంది, అసలు మంచిగా చెడుగా ఎట్లా ఏ యాంగిల్లో చూడాలి మీ ఆలోచన? బతుకమ్మను బతుకమ్మలాగా ఆడితే బాగుంటుందండి. బతుకమ్మను మొత్తం బజార్లో పెట్టేసి బతుకమ్మను భరతనాట్యం చేసినట్టున్నారు ఈ పాటలో కొంత. ఇష్టం ఉన్నట్టు దాన్ని ఎప్పుడు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేసేస్తున్నారు. బతుకమ్మను బతుకమ్మలాగా ఆడితే బాగుంటుంది కానీ దాన్ని ఇష్టం ఉన్నట్టు కమర్షియల్ బతుకమ్మ లెక్క చేసేసుకుంటా చేసేస్తున్నారు. సెలబ్రిటీలు అంటే ఒక మాట గుర్తొచ్చింది, మా ఎలక్షన్ జరిగే ఆ మధ్య చాలా పెద్ద గందరగోళం జరిగింది. వీళ్ళు ఏం పెద్ద జోక్యం చేసుకున్నట్లేరు కదా ఈసారి ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు, కవిత గారు కానీ కేటీఆర్ కానీ ఏమైనా అనిపించిందా మీకు? ఉందంటారా వీళ్ళ హ్యాండ్ కానీ అక్కడ వెనకాల నుంచి? జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు కదా. అక్కడ జగన్ గారికి
కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అక్కడ బంధుత్వం ఉన్న వాళ్ళు మాలో కాంటెస్ట్ చేశారు. జగన్ గారితో వీళ్ళకి అవసరాలు ఉన్నాయి, వీళ్ళతో జగన్ గారికి అవసరం ఉన్నాయి కాబట్టి సైలెంట్గానే ఉంటారు కదా. చిరంజీవి గారు ఎట్లాగూ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా సో ఇంకా వీళ్ళు ప్రత్యేకంగా డైరెక్ట్గా చేయి పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా. మీకు ప్రకాష్ రాజు ఏదో పాపం కేసీఆర్ అంటే కొంచెం ప్రేమ చూపిస్తుంటాడు కదా, వెళ్ళి కలిసినట్టున్నారు, ముచ్చట్లు పెట్టుకున్నట్టున్నారు, కేటీఆర్తో కూడా బాగానే ఉంటాడు, అయినా కూడా ఎట్లా చూపిస్తుంది అండి? ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక జగన్ గారి బంధువు కాంటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితోటి అవసరం ఉంటుంది, కానీ ప్రకాష్ రాజు గారితో ఏం పని ఉంటుంది? ప్రకాష్ రాజు గారికి ముఖ్యమంత్రి గారితో పని ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి గారికి ప్రకాష్ రాజు గారితో పని ఉండదు కదా. జగన్తో రిలేషన్స్ ఉన్నాయండి, మీరు అంత ఈజీగా చెప్పేస్తున్నారు. బాగా ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది కదా ప్రాజెక్టుల విషయంలో, మాటలు లేవు ఏమి లేవు అని చెప్తున్నారు కదా. ఏం వార్ నడుస్తుందండి? ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఎంత వార్ నడిచింది? ఒక టైంలో అసలు ఉద్యమమే లేదని చూపించే ప్రయత్నం చేసిండ్రు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ హుజూరాబాద్ ఎలక్షన్లో ఎట్లా సెంటిమెంట్ సానుభూతి పనిచేసిందో, సానుభూతి ఎట్లా పనిచేసిందో, అప్పుడు గతంలో కూడా 2006లో కూడా బై ఎలక్షన్ అయింది కదండి, కేసీఆర్ గారు వర్సెస్ ఎంఎస్ఆర్ గారు. ఆ టైంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఉండే, అయినా కానీ అప్పుడు సెంటిమెంట్ పనిచేసింది. అంత ఎట్లా అంటే బద్ధశత్రువులాగా ఉండే అప్పుడు పరిస్థితి. అట్లాంటి నాయకుని కొడుకుతోటి నువ్వు ఈరోజు అలాయి బలాయి అనుకుంటున్నావు. చెప్పాడుగా పరమ దుర్మార్గుడు గుట్టలల్లో అట్లా ఇట్లా కేసీఆరే కదా అన్నది. ఎన్నో చెప్పిండ్రు, ఎన్నో అన్నారండి, ఎన్నో అన్నారు. అట్లాంటి రాళ్ళదాడి అయింది ఉద్యమకారుల మీద, అయినా అట్లాంటి వ్యక్తిని తెచ్చి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఓపెనింగ్ చేపిస్తేవి, అలాయి బలాయి అంటుంటివి. ఇంకా ఇవి పై పై మాటలు మాట్లాడుకునేది తప్ప నిజంగా వాళ్ళిద్దరికి ఎక్కడుందండి శత్రుత్వం? అండర్స్టాండింగ్ ఏముంది కదా. మరి మొన్న జగన్ గారు ఎలక్షన్ అయితే కూడా వేల కోట్లు కేసీఆర్ గారు పంపించారు అనేది కూడా అన్నారు కదా, సపోర్ట్ చేసిండ్రు కదా. అంటే ఈ మధ్య కదా చెడిపోయింది ప్రాజెక్టుల విషయంలో, ఎవరు మాట్లాడుకోవట్లేరండి కదా. ఎంతసేపు అండి వాళ్ళు విడిపోవడం, ఎంతసేపు మాట్లాడుకోవడం, ఎంతసేపు? అది మాటలలోనే కదండి, చేతలలో కాదు కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ డైవర్ట్ చేయడానికి, మళ్ళీ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల మూడ్ డైవర్ట్ చేయడానికి మాట్లాడుకునేది నిజంగా ఎక్కడుందండి వాళ్ళ దగ్గర? నిజమైన గొడవ, నిజమైన కొట్లాట ఎక్కడుందండి? ఇప్పుడు షర్మిల గారు వచ్చారు జగన్ సిస్టరు, ఇక్కడ ఆమె తెలంగాణ పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని. ఇప్పుడు ఏకంగా ఆమె పాదయాత్రే మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. మరి ఎట్లా షర్మిల ఈడ అడావుడు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇవన్నీ కేసీఆర్ వ్యతిరేకించాల్సిందే కదా. ఎక్కడ వ్యతిరేకిస్తున్నారు కేసీఆర్ గారు? ఏమంటున్నారు? షర్మిల రోజు పాదయాత్ర చేస్తుంది, పాదయాత్ర చేయకముందు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. కేసీఆర్ గారు నోరు విప్పట్లేదు. ఈ ఆమె ఏకంగా కేసీఆర్ ఊరేసుకొని చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అట్లా ఇట్లా చాలా పెద్ద పెద్ద వర్డ్స్ వాడుతుంది. చాలా పెద్ద వర్డ్సే వాడుతుంది, మాట్లాడుతుంది, కానీ కేసీఆర్ గారు నోరు విప్పట్లేదు. కింది స్థాయి నాయకులతో మాట్లాడిస్తున్నారు కేసీఆర్ గారు, అది అక్కడ జరిగేది. మరి ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడే ఆమె స్థాయిని పెంచడం ఎందుకు అనుకుంటున్నారా? లేకుంటే ఎంతైనా జగన్మోహన్ రెడ్డి చెల్లే కదా, జగన్మోహన్ రెడ్డికి నాకు మా అమ్మాయి లేని వదిలేస్తున్నారంటారా? అట్లా కూడా మా అమ్మాయి అనే వదిలేసే కంటే కూడా వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నట్టున్నారు. ఇంపాక్ట్ ఉంటుందండి షర్మిల, ఆమె కష్టపడి పార్టీ పెట్టి ఇప్పుడు పాదయాత్ర చేసి ఇంత అడావుడు చేస్తున్నారు. ఎంత చేసినా కూడా ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ, ఆంధ్ర మూలాలు, పులివెందుల ఇవే ఉంటాయి సహజంగా. తెలంగాణ సెంటిమెంట్ని పక్కకు పెట్టి షర్మిల వైపు జనం చూసేంత పరిస్థితి ఉండదంటారా? చూసేవాళ్ళు చూస్తారండి డెఫినెట్గా. ఇప్పుడు మీరన్నట్టు రాజశేఖర్ గారి బిడ్డ, పులివెందుల, ఆంధ్ర మూలాలు అన్నారు, మరి అదే జగన్ గారు కూడా సేమ్ అదే రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి, ఆంధ్ర మూలాలు, పులివెందుల అబ్బాయి కదా. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి ఓపెన్ చేయించినప్పుడు అప్పుడు తెలంగాణ ప్రజలు ఏం చేసిండ్రండి? అది వేరు, ఇది పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి. అప్పట్లో చంద్రబాబు కేసీఆర్ గారిని పిలిచారు, కేసీఆర్ చంద్రబాబు గారిని పిలిచారు. ఈ రాకపోకలు ఇవన్నీ వచ్చిపోయాయి కదా. ఇవేం పర్మనెంట్ ఇక్కడే నాది, నా ఇల్లే తెలంగాణ, నేను తెలంగాణ కోడల్ని, నా కార్యక్షేత్రమే తెలంగాణ, తెలంగాణ ముఖ్యమంత్రిని అయితా నేను అట్లా ఇట్లా నా రోజు చెప్తుంది కదా, అది కదా గొడవ అంతా. అదేనండి, ఆమెకు ఆ విశ్వాసం ఉంది. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇప్పటికి కూడా తెలంగాణలో ఉన్నారు. ఆమెకు కూడా ఒక లేడీ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారు ఇంకా తెలంగాణ ప్రజలలో గుండెలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నది కూడా ఆమె క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నది. సో ఆమె ప్రయత్నంలో ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది కదా. లేటుకు వచ్చినా కూడా
ప్రజలల్లోకి వెళ్ళిపోతూనే ఉంది, నిరుద్యోగుల మీద దీక్ష చేస్తూనే ఉంది, ఎప్పటికప్పుడు ఇప్పుడు పాదయాత్రలను చేసుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆమె డెసిషన్ తీసుకుంటుంది, ఆమెనే ఫాలో అవుతుంది. కానీ వేరే పార్టీలలో ఇప్పుడు బీజేపీ డిఫరెంట్, ఇప్పుడు ఈ ఎలక్షనే ఫోకస్ చేసిండ్రు వాళ్ళు మొత్తం. కాంగ్రెస్లో ఒక పీసీసీ ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకుంటే 10 రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అక్కడికి ఇక్కడికి తేడా అది ఉంది. ఈమె ఇక్కడ ఉన్న పొలిటికల్ వ్యాక్యూమ్, వాళ్ళ ఫాదర్కు ఉన్న ప్రజలలో ఉన్న పేరు, అవన్నీ క్యాచ్ చేసుకోవడానికి నేను చెప్తుంది కదా, అమ్మ నేను ఆంధ్రా బిడ్డనైనా తెలంగాణ కూడలను నాకు రైట్స్ ఉన్నాయి అని చెప్తుంది, పనిచేసుకుంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. ఆమె ఇంపాక్ట్ కూడా తీసేయడానికి లేదు కదా. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ అయినంత మాత్రాన ఓట్లు వేస్తారండి? గతంలో రాజశేఖర రెడ్డి కొడుకు నేనని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా పోటీ చేస్తే ఆయనకు ఖమ్మం జిల్లాలో తప్ప ఒక్కడ ఎక్కడ సీట్లు రాలే, ఆయన చదువుకొని వెళ్ళిపోయాడు. ఆయన రాజశేఖర రెడ్డి కొడుకేగా, నిజానికి రాజశేఖర రెడ్డి వారసుడిగా ఆయన్ని చూశారు, ఆయన్ని చాలామంది అభిమానించారు తెలంగాణలో కూడా. కానీ తెలంగాణ ఇష్యూస్కి వచ్చినప్పుడు జగన్కి ఓటేయాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్తే షర్మిలకు ఓటేస్తారా? అప్పటి పరిణామాలు వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరండి. రేపు ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, రేపు జరగబోయి ఇంకా 1 ఇయర్ 1.5 ఇయర్లను ఎలక్షన్ వస్తాయి. ఆ లోపల చాలా చేంజ్ అవుతాయి, రాజకీయ పరిణామాలు చాలా జరుగుతాయి, కొత్త కొత్త పార్టీలు వస్తాయి, ఉన్న పార్టీలలో లుకలుకలు ఉంటాయి, చాలా చేంజెస్ జరుగుతాయి. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఈమె క్రియాశీలకం కాకపోతుంది, ఈమె ఒక శక్తిగానే ఉంటుంది. అప్పుడు ఏ పార్టీ అయినా ఈమెను ఆఫర్ చేసే పరిస్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఇంత అడ్వాన్స్గా పాదయాత్ర పెట్టుకుంది అని అంటే డెఫినెట్గా ప్రజలను రీచ్ అవుతుంది కదా. ఏది ఎవరు కనపడట్లేరు, పాదయాత్రలో 25 మంది తప్ప పెద్ద ఏం కనపడుతున్నట్లేరు. అంటే 1000 మంది ఉంటేనే అన్నట్టు అండి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అనేది అదే కదా. లేదండి, రాజశేఖర రెడ్డి నడుస్తుంటేనో, చంద్రబాబు నాయుడు నడిస్తేనో, జగన్మోహన్ రెడ్డి నడిస్తేనో వేలాది మంది వెనకాల వేలాది మంది అట్లా. అంటే మనకి ఇప్పుడు ఈ హుజూరాబాద్ ఎలక్షన్లో 1000 పథకాలు, 100 కోట్లు, 100 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు పనిచేస్తే అయిపోయాయని అన్నారు కదా, మరి ఏం జరిగింది ఇప్పుడు? నేను మొత్తానికి షర్మిల మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది మీకు. సాఫ్ట్ కార్నర్ అని కాదండి, ఇప్పుడు తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ ఉంటుంది డెఫినెట్గా. ఆమె ఆంధ్రా బిడ్డ అయినా ఆడపిల్ల అని చూస్తారు ఒకటి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒకటి, మళ్ళీ ఆమె ప్రజలకు వెళ్తుంది, ప్రశ్నిస్తుంది. కానీ కేసీఆర్ బిడ్డనే, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ బిడ్డనే నిజామాబాద్ ప్రజలు ఒడగొడితే ఎప్పుడో రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చి షర్మిల ఇక్కడ రాజకీయం చేస్తారంటే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి? దానికి దీనికి అస్సలు కంపారిజనే ఉండదండి. నేను తెలంగాణ అనే ఓడిని స్ట్రెస్ చేసి చెప్తున్నా, అంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అది నేను అదేనండి. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి బిడ్డ ఓడిపోయింది వాస్తవమే, అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్. అక్కడ వాంటెడ్గా వాళ్ళ జిల్లా వాళ్ళు కవిత ఏమంటారు డామినేషన్ తట్టుకోలేక కావాలని కవితను దించేయడానికి ప్లాన్ చేసింది, జరిగింది అక్కడ. దానికి దీనికి ఉండదండి. షర్మిలది డిఫరెంట్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షర్మిల లైవ్ పాలిటిక్స్లో లేదు, జగన్ గారు కూడా లేరు వాస్తవంగా. వాళ్ళ పని లేదో వాళ్ళు చేసుకున్నారు బిజినెస్లు, వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్లో ఇన్వాల్వ్ కాలేదు, పార్టీలు ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ నాన్న పోయినాకనే ఆయన స్టైల్లో ఆయన, ఈయన స్టైల్లో ఈమె చేసుకుంటుంది. ఈమెకు వాళ్ళకు కవితకు షర్మిల కంపారిజనే ఉండదు కదండి. మొన్నటికి మొన్న ప్రవీణ్ కుమార్ గారు బయటకు వస్తే ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది? ప్రవీణ్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ బయటకు వస్తేనే ఇవన్నీ ఓట్లు రావాలి కదండి, మీటింగ్లకు వస్తారు జనాలు, ఓట్లు కదా ముఖ్యం, అది కదా. అదేనండి, అది దాని గురించి ఇప్పుడే ఎట్లా చెప్తాము, ఇంకా 1 ఇయర్ టైం ఉంది. ఆమె చేసుకుంటుంది కదా, చేసుకుంటా పోతా ఉంది కదండి, చూద్దాం ఏం జరగబోతుందో. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏమనిపిస్తుంది మీకు, ఎట్లా అనిపిస్తుంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేమన్నదే జరగాలి అనే మొండిపట్టుతోటి వ్యవహరిస్తూ ఉన్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా. మేము చెప్పిందే రూల్డ్ అవుట్, మేము చెప్పిందే వినాలే అని వయసుతోటి సంబంధం లేకుండా నాయకులను వాళ్ళ కనుసరణలో ఉంచుకొని నడిపిస్తున్నారు రెండు రాష్ట్రాల నాయకులు. కానీ ఏంటి, ప్రజల ప్రయోజనాలు చూడట్లేదు వాళ్ళు. కొంచెం జగన్ గారు బెటర్లేండి, ఆయన కొంచెం మంచిగానే ఇక్కడికంటే ఎక్కువ పాలన మీద దృష్టి పెడుతుండు, పథకాలు పెడుతుండు, కొంచెం బెటరే. కానీ కక్ష సాధింపు చర్యలు చేస్తారు జగన్మోహన్. పాలిటిక్స్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా, ఏకంగా టీడీపీ ఆఫీసు
సెంట్రల్ ఆఫీస్ మీద వెళ్ళి దాడి చేయడం అంటే అదేనండి, నేను చెప్తున్నాను కదా కక్ష సాధింపు ధోరణి అక్కడ ఎక్కువ కనపడతా ఉంది. అది మెయిన్గా అక్కడ అట్లా కాకుండా మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఇంప్లిమెంట్ చేసే రకంగా ఉంటే బాగుండు. ఇక్కడ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అలైబలై ఉన్నది కదా, దాంట్లో కూడా అది కూడా ఒక భాగమే కదండి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే హుజూరాబాదు తెలంగాణకు సంబంధించి చాలా పెద్ద పొలిటికల్ ఇది ఈక్వేషన్స్ను మార్చే సంఘటనే. ఎంతవరకు మరి దీన్ని ప్రతిపక్షాలు క్యాప్చర్ చేసుకుంటాయి అనేది ముఖ్యం. అది ఇంపార్టెంట్. మరి బీజేపీ చేసుకుంటుందా, కాంగ్రెస్ చేసుకుంటుందా, లేకపోతే టీఆర్ఎస్ ఏమైనా గుణపాఠం తెచ్చుకొని మళ్ళీ సెటరైట్ చేసుకొని దీన్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్తారా, ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటండి, హుజూరాబాద్కు నేనే రాజును రారాజును అనేది మటుకు ఈటల రాజేందర్ గారు ప్రూవ్ చేసుకున్నారు. ప్రజలు కూడా ఈయనే రాజేందరే మా రాజు, మేము ఈయనతోటే ఉంటాము, మాకు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని పైసలు వంచినా ఏదైనా కూడా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా కూడా మేము ఆయనతోటే ఉన్నాము అనేది ప్రజలు నిరూపించారు కదండి. ఏదో 500,000 కూడా కాదు కదా, ఇంత పెద్ద మెజారిటీ వస్తుంది కదా. చిన్న నాయకుడు చిన్నోడు అని అన్న వాళ్ళు ఈరోజు ఎట్లాంటి రిజల్ట్ చూపిస్తున్నాడు ఆయన. అంటే చాలా ఇండికేషన్స్ ఉన్నాయి, బాగా దాన్ని పరిశీలిస్తే చాలా ఇండికేషన్స్ ఉన్నాయి. మేము పథకాలకు లొంగము, డబ్బులకు లొంగము, అహంకారానికి లొంగము, మేము మీరు చెప్తే వినము, మేము ఆలోచించుకొని వేస్తాము, మాలో చైతన్యం ఉంది, ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునే ఇది ఉంది అనే ఒక ఇండికేషన్ని హుజూరాబాద్ ప్రజలు అయితే ఇచ్చారు. అది మాత్రం ఇచ్చారండి, డెఫినెట్గా. ఇప్పుడు అది గొప్పతనం, అది ప్రజల గొప్పతనం. డెఫినెట్గా ప్రజల గొప్పతనం, ఇది ప్రజల్ని అభినందించాలి. ఈరోజు డబ్బులకు లొంగకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టినా కానీ పథకాలకు అవన్నిటికీ కూడా లొంగకుండా పోతాయేమో అని తెలిసిన పోయినా సరే మా రాజేందరే మాకు ముఖ్యం, నువ్వే నాకు ముఖ్యము అనే రకంగా ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం తాటి చెట్టు లాంటిది. మాకు తాటి చెట్టు అవసరం లేదు, రాజేందర్ గారు చిన్నగా ఉన్నా మర్రిచెట్టు లాగా ఉన్నా ఈ మర్రిచెట్టు నీడే కావాలి మాకు, మాకు తాటి చెట్టు అవసరం లేదు అనేది వాళ్ళు ప్రూవ్ చేశారు కదా. చూద్దామండి ఏం జరగబోతుందో. మొత్తానికి పార్టీలు ఇందులో చాలా నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఉన్నాయి. అధికార పార్టీకి ఉన్నాయి, కాంగ్రెస్కి ఉంది, బీజేపీకి కూడా ఉంటాయి. అన్ని పార్టీలు ప్రజలని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే మాత్రం ఇండికేషన్ ఇచ్చాయి. చూద్దాం ఎవరు ఎటు నుంచి ఎటు గుణపాఠాలు నేర్చుకుంటారో, ఎవరికి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది రమ్యారావు గారితో స్పెషల్ ఇంటూ స్టేట్ ఇంటూ లియో పాలిటిక్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.